Hi, hello, namaste, good morning, good afternoon, and good evening. Meer vintunnaru Telanganarai Radio. Idi Pravasandhrula Gunda Chappudu. Welcome to Hello Vijayawada antu nenu vachesa mee RJ Shobha. Andaru baagunnarandi, baaguntarandi, andaru baagundalani korukuntunnanandi. Mari ee roju manaku oka special show undandi. మనకు ఒక స్పెషల్ అతిథి కూడా మనకి వచ్చి ఉన్నారు. అతిథి ఎవరు ఏంటి అని మీకు తెలియజేసే ముందు ఒక్కసారి ఫోన్ నెంబర్లు చెప్తాను, నోట్ చేసేసుకోండి. ఇండియా నుంచి చేసే ఆత్మీయులైతే 9705222005, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులైతే 9197012005, యూకే నుంచి చేసే ఆత్మీయులైతే 11588225. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005. స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగన్నారాయ్ రేడియో. ఇంకెందుకన్నా ఆలస్యం, వెంటనే తెలుగన్నారాయ్ రేడియోని లాగిన్ అయిపోండి, అని చక్కగా షో వినండి. మరి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే క్వశ్చన్ వేసి మీరు ఆన్సర్ తీసుకోవచ్చండి. ఓకే అండి, మనకి ఇప్పుడు అతిథి ఎవరని మీకు తెలియజేసే ముందు రెండు మాటలు చెప్తానండి. న్యాయం ఒక జీవితపు వెలుగు దివ్య అవుతుంది, న్యాయం ఒక మనిషి ప్రాణాన్ని నిలుపుతుంది, న్యాయం ఇంటింటి ఆశాజ్యోతి ప్రపంచానికి వెలుగులు పంచుతుంది, న్యాయం మానవ జీవితపు వెలుగు బాట అవుతుంది, న్యాయాన్ని కాపాడే ప్రతి న్యాయవాది దైవంతో సమానం, మనస వాచ కర్మణ అహర్నిశలు న్యాయం కోసం పాటుపడే న్యాయవాదులు కనిపించే దేవుళ్ళండి. మరి అటువంటి న్యాయవాది ఈ రోజు మన అతిథిగా వచ్చి ఉన్నారండి. వారే ఏపీ అండ్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ నిహారిక రెడ్డి గారు. మేడం, మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున, నా తరఫున మీకు స్వాగతం మేడం. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ తెలియజేసి మీ పరిచయం చేసుకోండి మేడం. తప్పకుండా అండి. నా పేరు నిహారిక రెడ్డి. నేను పుట్టింది నెల్లూరు జిల్లాలో. మా అమ్మ వాళ్ళ ఊరు నెల్లూరు, మా నాన్న ఊరు వచ్చి చిత్తూరు అనమాట. కాకపోతే నేను చదువుకుంది సెటిల్ అయిందంతా హైదరాబాద్ లోనే. నా చిన్నప్పటి నుంచి నా చదువు, స్కూల్ ఎడ్యుకేషన్ టిల్ ఇంటర్ అంతా నేను హైదరాబాద్ లోనే చేశాను. తర్వాత నేను క్లాట్ కింద, అంటే కామన్ లా యాప్టిట్యూడ్ టెస్ట్ కింద నేషనల్ లా స్కూల్ గుజరాత్ లో నాకు సీట్ వచ్చింది. సో నేను అహ్మదాబాద్ లో నేను ఆ 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఆనర్స్ చేశాను. దాని తర్వాత 2010 లో నేను పాస్ అవుట్ అయ్యాను, లా గ్రాడ్యుయేట్ అయ్యాను. 2010 నుంచి 2020 వరకు నేను వేరియస్ హైకోర్ట్స్ లో, సుప్రీంకోర్టులో కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో ఫ్యూ ఇయర్స్ చేశాను, దాని తర్వాత హైకోర్టుకు వచ్చేసాను. హైకోర్టు ఏపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. నాట్ ఓన్లీ నేను హైకోర్టులో కాన్స్టిట్యూషనల్ మ్యాటర్సే కాదు, సివిల్ మ్యాటర్సే కాదు, నేను ఇంకా ఈవెన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ మ్యాటర్స్ కానీ, కంపెనీకి లీగల్ అడ్వైజ్ ఇవ్వడం కానీ, ఈ మ్యాటర్స్ కూడా నేను టేకప్ చేస్తానండి. అదే కాకుండా నేను ఒక అకాడమీని కూడా రన్ చేస్తున్నాను, సివిల్ సర్వీసెస్ అకాడమీ అని, ఐఏఎస్ కోచింగ్, ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ కి. దానికి నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్. నేను అక్కడ కాన్స్టిట్యూషన్ ఇంకా జియోగ్రఫీ లాంటి సబ్జెక్ట్స్ కూడా టీచ్ చేస్తుంటాను. ఓ, థ్యాంక్ యూ మేడం, చాలా చాలా విషయాలు చెప్పారు మేడం. మేడం, మరి ఈ కరోనా లాక్డౌన్ సమయంలో న్యాయస్థానాల పనితీరు ఎలా ఉందంటారు, ఎలా పనిచేస్తున్నాయంటారు? యాక్చువల్గా అయితే ప్రతి ఒక్క కోర్ట్, నార్మల్గా కోర్ట్ రన్నింగ్ సిస్టమ్ ఎలా ఉంది, లోవర్ కోర్ట్స్ నుంచి సుప్రీంకోర్టు వరకు మీరు కేసు ఫైల్ చేసి ఆర్గ్యుమెంట్స్ అంతా రియల్ టైం బేసిస్ మీద జరగాలి. అంటే ప్రెజెన్స్ ఉండాలి, అక్కడ లాయర్ ఒక ప్రెజెన్స్ ఉండి జడ్జి గారి ముందు వాదించాలి. బేస్డ్ ఆన్ దట్ ఆర్డర్స్ కానీ ఫిజికల్ కానీ ఫైల్ చేయాలి. సో ఎవ్రీ టైం ఫిజికల్ ప్రెజెన్స్ ఇస్ నీడెడ్ అనమాట, ఒక నార్మల్ కోర్ట్ ప్రొసీజర్ ప్రకారం. కాకపోతే కరోనా లాంటి ఈ పాండమిక్ వచ్చేసరికి, సో ఈ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ ని ఓవర్కమ్ చేయడానికి ఆన్లైన్ గా ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చా అనే ఒక ప్రశ్న వచ్చింది. కొన్ని జ్యుడిషియరీ అనేది కంప్లీట్ గా క్లోజ్ డౌన్ చేసుకొని కూర్చోలేదు. ఎందుకంటే జ్యుడిషియరీ కోర్ట్స్ అవి చాలా ఇంపార్టెంట్ ఒక కామన్ మ్యాన్ యొక్క రైట్స్ ని కాపాడడానికి. సో అలాంటి పరిస్థితుల్లో పర్మనెంట్ గా క్లోజ్ చేయలేము కరోనా పోయేంత వరకు. అందుకని సుప్రీంకోర్టు అండర్ ఆర్టికల్ 142 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాని ప్రకారం ఎక్స్ట్రాడినరీ పవర్ ని యూజ్ చేసి, అంటే 142 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టుకి ఒక పవర్ ఇచ్చింది, ఒక మంచి అంటే ఒక ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జస్టిస్ కోసము దే కెన్ పాస్ అన్ అప్రోప్రియేట్ ఆర్డర్ అనమాట. సో ఆ పవర్ కింద సుప్రీంకోర్టు అన్ని కోర్ట్స్ కి, ఇండియాలోని అన్ని కోర్ట్స్ కి డైరెక్ట్ చేసింది ఏంటంటే, మీరు వర్చువల్ గా అంటే ఆన్లైన్ లో కూడా కోర్టును రన్ చేయండి, అంటే ఆర్గ్యుమెంట్స్ కూడా ఆన్లైన్ లో జరుగుతుంది, ఫైలింగ్ కూడా ఆన్లైన్ లో జరుగుతుంది. ఎలాంటి మ్యాటర్స్, అన్ని మ్యాటర్స్ ఆన్లైన్ లో తీసుకోవడం కష్టం, ఎందుకంటే అన్ని మ్యాటర్ తీసుకుంటే మళ్ళీ విపరీతమైన బ్యాక్లాగ్ జరగడం కానీ డిలే జరగడం జరుగుతుంది. కాబట్టి అతి ముఖ్యమైన కేసెస్,
అంటే ఎవరైనా లైఫ్ కానీ లిబర్టీ కానీ థ్రెట్ అవుతున్నట్లయితే బెయిల్ అప్లికేషన్స్ ఇలాంటి ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి. సో అలాంటి అర్జెన్సీ మ్యాటర్స్ ఉన్న కేసెస్ మాత్రమే ఆన్లైన్ లో తీసుకోవాలి. వేరే ఇంకెలాంటి వేరే కేసెస్ అంటే అర్జెన్సీ లేదు వెయిట్ చేయగలుగుతాయి, 1-2 మంత్స్ వెయిట్ చేసినా కూడా నష్టం ఏం జరగదు పార్టీస్ కి. అలాంటి ఏదైనా సివిల్ కేసెస్ అలాంటివి ఉండైతే అవి పోస్ట్ పోన్ అడ్జర్మెంట్ జరగడం జరుగుతుంది అనమాట. సో దోస్ కేసెస్ విల్ నాట్ బి టేకెన్ అప్ ఆన్లైన్. మిగతా ఏ అర్జెంట్ మ్యాటర్ అయినా కూడా ఇంక్లూడింగ్ బెయిల్ అప్లికేషన్స్ లాంటివి విల్ బి టేకెన్ అప్ ఆన్లైన్ అని ఒక ఆర్డర్ పాస్ చేయడం వల్ల అన్ని కోర్ట్స్ ఇండియాలో ఇంక్లూడింగ్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్ హైకోర్టు కానీ ఆన్లైన్ గా రన్ చేశాయన్నమాట. ఓకే మేడం, నాదొక చిన్న సందేహం మేడం, మరి ఆన్లైన్ కోర్ట్ అంటున్నారు బాగానే ఉంది, మరి పార్టీ కూడా ఆన్లైన్ లో కంపల్సరీ ఉండాలంటారా? అదే మీకు ప్రాబ్లం ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం ట్రయల్ రన్ అవ్వదండి ఆన్లైన్ లో. ఇప్పుడు బెయిల్ అప్లికేషన్ ఉంటుంది, బెయిల్ అప్లికేషన్ తరపున అంటే న్యాయవాదులు మాత్రమే కోర్ట్ జడ్జి ముందు ప్రెజెంట్ అవుతారు, అంటే ఆన్లైన్ లో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ని సబ్మిట్ చేస్తారు, బెయిల్ అప్లికేషన్స్ ఆన్లైన్ లో సబ్మిట్ చేస్తారు. సో ఇక్కడ ట్రయల్ లేకపోతే క్రాస్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ ఆన్లైన్ లో జరగాల్సిన అవసరం లేదు వెంటనే, అంటే అన్లెస్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో విట్నెస్లు ఎవిడెన్సెస్ అవన్నీ కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ కి మాత్రమే తీసుకొని మిగతా కేసెస్ కంతా లాయర్లు ఉంటే సరిపోతుంది. ఒకవేళ విట్నెస్ లు ఎవిడెన్స్ లు అవంతా అయితే ఇట్స్ ఎ హ్యూజ్ ప్రొసీజర్, ట్రయల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హ్యూజ్ ప్రొసీజర్ అనమాట. సో అలాంటి టైంలో అలాంటి కేసెస్ ని మాత్రం వాయిదా వేస్తున్నారు. బెయిల్ అనేది రైట్ అనమాట, బెయిల్ ఇస్ ఎ రైట్, జైల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అంటారు. ఎందుకంటే బెయిల్ ఎవరైనా ఒక కేసులో ఇరుక్కున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ రెమెడీ ఏంటంటే బెయిల్ ఇవ్వడం వాళ్ళకి. సో అలాంటి ఇంపార్టెంట్ కేసెస్ అయితే కోర్ట్ తీసుకుంటుంది. లేదు వెయిట్ చేయగలుగుతారు, 2-3 నెలలు అయినా కూడా నష్టమేం జరగదు పార్టీలకి అని తెలిస్తే అలాంటి కేసులు వాయిదా వేసి కోర్ట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు రియల్ టైం బేసిస్ మీద రన్ చేస్తారు. ఓకే మేడం, బాగుంది మేడం. ఎందుకంటే అసలు పూర్తిగా కోర్ట్ అనేది లాక్డౌన్ కాకుండా ఇలా కొన్ని కేసులు పరిష్కారం అయ్యే మార్గం ఉంటుంది. ఎందుకంటే అసలకే కోర్టులో కేసులన్నీ పెండింగ్ లో ఉంటూ ఉంటాయి. ఈ సందర్భంగా ఇంకా పేరుకుపోయే అవకాశం కూడా ఉంది కదా. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అర్జెంట్, ఇప్పుడు కోర్టు ప్రూవ్ చేయాల్సింది ఏంటి కూడా అర్జెన్సీ ప్రూవ్ చేయాలి ఫస్ట్. మనకి ఏం అర్జెన్సీ ఉంది, ఏమి నష్టం జరుగుతుంది, మీరు 2 నెలల తర్వాత వస్తే ఏం నష్టం, ఇప్పుడే మీరు ఎందుకు అడుగుతున్నారు అంటే అది ప్రూవ్ చేయలేదు అనుకోండి, అలాంటి కేసులు వెంటనే టేకప్ చేయడానికి ఆస్కారం తక్కువ ఉంటాయి. సో అందుకనే ఛాన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా కేసెస్ ఫైల్ అప్ అవుతాయి. మీ ఆల్రెడీ ఉన్న బ్యాక్లాగ్స్ కి ఇది ఒక బర్డెన్ అనమాట. కరోనా COVID-19 వల్ల ఇంకా కొంచెం కేసెస్ కూడా బ్యాక్లాగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎస్ కరెక్టే మేడం, మీరు చెప్పింది కూడా. అయితే ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలపై ప్రభుత్వాలు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు కదా మేడం, మరి ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వాలకి ఎంత వరకు అధికారం ఉంది? యాక్చువల్ గా అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఓవర్కమ్ చేయడానికి నార్మల్ లాస్ సరిపోవండి. ఎందుకంటే కర్ఫ్యూ వేయచ్చు స్టేట్ గవర్నమెంట్స్, లైక్ సిఆర్పిసి కింద ఐపీసీ మీద కర్ఫ్యూలు వేసినా కూడా ఎన్ని రోజులు వేయొచ్చు కర్ఫ్యూస్, దానికి ఒక చిన్న చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇలాంటి ఎపిడెమిక్ పాండమిక్ డిసీజెస్ వచ్చింది అనుకోండి, దేశమంతా ఎఫెక్ట్ అవుతా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో 2 ఇంపార్టెంట్ యాక్ట్స్ ని ఇన్వోక్ చేశారు. ఒకటి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897. ఈ యాక్ట్ బ్రిటిష్ టైమ్ లో పాస్ చేసిన యాక్ట్ అనమాట. ఈ యాక్ట్ అప్పుడు ఎందుకు పాస్ చేశారంటే ప్లేగ్ వల్ల చాలా మంది జనాలు చచ్చిపోవడం వల్ల ప్లేగ్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఒకరిని ఒకరు టచ్ చేసుకున్నా. సో అలాంటి సిచ్యువేషన్ ని కబ్ చేయడానికి, జనాల యొక్క మూవ్మెంట్ ని రెస్ట్రిక్ట్ చేయడానికి, ఇతర దేశాల నుంచి దేశంలోకి ప్రయాణించే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడానికి కోసం ఆ యాక్ట్ ని పాస్ చేశారనమాట. ఆ యాక్ట్ కింద స్టేట్ గవర్నమెంట్ కి పవర్ ఉంది. ఏం పవర్ ఉందంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు జనాల యొక్క రెస్ట్రిక్షన్ ని రెగ్యులేట్ చేయగలుగుతారు, లాక్డౌన్ ని ఇంపోజ్ చేయగలుగుతారు. ఆ సెక్షన్స్ క్లియర్ గా చెప్పాయి అనమాట, ఎటువంటి రెగ్యులేషన్స్ అయితే స్టేట్ గవర్నమెంట్ కి పాస్ చేయాలని ఉంటుందో ఈ యొక్క డిసీజ్ ని కంటైన్ చేయడానికి, అలాంటి పవర్లంతా ఎపిడెమిక్ డిసీజ్ యాక్ట్ 1897 స్టేట్ గవర్నమెంట్స్ కి ఇస్తుంది. సో వాళ్ళు లాక్డౌన్స్ ప్రకటించవచ్చు, పవర్స్ అంతా పోలీస్ ఆఫీసర్స్ కి ఇవ్వచ్చు. నాట్ ఓన్లీ దట్, ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చిన రెగ్యులేషన్ ని ఉల్లంఘించారనుకోండి, దాన్ని వయలేట్ చేశారనుకోండి, వాళ్ళకి సెక్షన్ 188 ఆఫ్ ఐపీసీ కింద శిక్ష పడుతుంది అనమాట. సెక్షన్ 188 ఆఫ్ ఐపీసీ అంటే ఏంటంటే, పబ్లిక్ ఆఫీసర్ ఏమైనా ఆర్డర్ ఇస్తే దాన్ని అగేన్స్ట్ గా మనం కానీ ప్రవర్తిస్తే మినిమం 1 నెల ఇంప్రిజన్మెంట్, లేకపోతే 6 నెలలు ఇంప్రిజన్మెంట్ వేయబడుతుంది. ఇది ఫస్ట్ థింగ్. సేమ్ మీరు ఇక్కడ చాలా నార్మల్ గా ఏంటంటే, ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ లేకపోతే కొట్టడం కానీ ఇవంతా చూసి చాలా మంది బాధ అనిపిస్తుంది. కాకపోతే ఒక ఈ ఎపిడెమిక్ యాక్ట్ లో ఒక
ప్రొటెక్షన్ ఉంది పబ్లిక్ ఆఫీసర్స్ కి. ఏంటి, వాళ్ళు కానీ ఈ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ఆర్డర్ ని ఇంప్లిమెంట్ చేయడానికి గుడ్ ఫెయిత్ తో న్యాయబద్ధంగా ఏమైనా చర్యలు తీసుకున్నారంటే వాళ్ళ మీద ఎటువంటి సూట్లు కానీ వాళ్ళ మీద ఎటువంటి కేసులు కానీ వేయడానికి వీలు లేదు కోర్టులో. కానీ అన్యాయంగా ఎవరైనా ప్రవర్తించారంటే, అది కానీ మనం ప్రూవ్ చేయగలిగానంటే అన్యాయంగా ప్రవర్తించాడు, యాక్ట్కి ఇచ్చిన పవర్ కన్నా ఎక్సెస్ గా ప్రవర్తించాడు అని కానీ మనం ప్రూవ్ చేయగలిగితే అప్పుడే వాళ్ళ మీద కేసులు అవుతుంది. లేకపోతే ఈ ఇలాంటి సిచ్యువేషన్ లో మొత్తం పవర్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళిపోయింది, పబ్లిక్ ఆఫీసర్స్ కి వెళ్ళిపోయింది. అంటే పోలీస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ వీళ్ళకంతా పవర్ వచ్చేసింది అనమాట. వాళ్ళు ఏదైనా గుడ్ ఫెయిత్ తో చేస్తే వాళ్ళ మీద కేసులు కూడా వేయడానికి కష్టమే కోర్టులో, అంటిల్ అన్లెస్ వాళ్ళు తప్పు చేశారని ప్రూవ్ చేస్తే తప్ప మన కోర్టులో కేసులు వేయడానికి కుదరదు. ఇది ఫస్ట్ థింగ్. ఇవి స్టేట్ గవర్నమెంట్ కి వచ్చిన పవర్. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఉంది. ఆ సెంట్రల్ గవర్నమెంట్ పవర్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నోటిఫికేషన్స్ ఇష్యూ చేయొచ్చు, దేశ వ్యాప్తంగా లాక్డౌన్ డిక్లేర్ చేయొచ్చు, రెగ్యులేషన్స్ ని పాస్ చేయొచ్చు, దాన్ని యాక్చువల్ గా స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేయాలి. ఈ రెండు యాక్ట్ల కింద ఈ ప్రస్తుత లాక్డౌన్ గానీ ప్రస్తుత చర్యలు గానీ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే మేడం, ఓకే, చాలా బాగుంది మేడం. నిజంగా ఇది చాలా మందికి తెలియని విషయం. అవునండి, అవునండి, ఇది చాలా తెలియని విషయం. కాబట్టి మీరు ఈ రోజు చాలా చక్కగా చెప్పారు, అందరికి అర్థమయ్యే రీతిలో కూడా చెప్పడం జరిగింది మేడం. థ్యాంక్ యూ మేడం. మరి అసెంబ్లీలో రాజధానిపై అందరి ఆమోదంతో చట్టం చేశారు. దేశపు అత్యున్నత వ్యక్తి ప్రధాని మోదీ గారు అమరావతి రాజధాని అని శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. మళ్ళీ దీన్ని ఇప్పటి ఏపీ ముఖ్యమంత్రి గారు మూడు రాజధానులు అంటున్నారు. మరి మళ్ళీ రేపు వేరే ఇంకో ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా వేరే ప్రపోజల్ పెట్టే అవకాశం ఉంటుంది కదా మేడం. మరి దీనికంటూ ఒక పద్ధతి లేదా ఒక చట్టం ఏం చెప్తోంది? మరి దీనికి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలనుకుంటున్నానండి. ఇప్పుడు అందరికి అందరిలో ఉన్న ప్రశ్న, దేశ వ్యాప్తంగా ఉన్న ప్రశ్న, ఈవెన్ కోర్టుల ముందున్న ప్రశ్న ఏంటంటే, ఫస్ట్ సెంటర్ పార్లమెంట్ కి స్టేట్స్ ని రీఆర్గనైజ్ చేసే పవర్ ఉంది. అంటే విభజించవచ్చు, రెండు స్టేట్లు కలిపి ఒక స్టేట్ గా చేయొచ్చు. ఈ పవర్ అంతా పార్లమెంట్ ఉంది. సో పార్లమెంట్ ఏం చేసిందంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 పాస్ చేసింది. దానికి ముందు చాలా స్టేట్లు కూడా రీఆర్గనైజ్ చేశారు. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఛత్తీస్గఢ్ని క్రియేట్ చేశారు, బీహార్ రీఆర్గనైజేషన్ యాక్ట్ జార్ఖండ్ ని క్రియేట్ చేశారు, ఉత్తరప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉత్తరాఖండ్ ని క్రియేట్ చేశారు 2000లో, రైట్? సో ఈ యాక్ట్ అంతా చూసుకుంటే ఆ యాక్ట్ లో ఏం చెప్తారంటే, పార్లమెంటు స్టేట్ ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత దాని ఆ కొత్త స్టేట్ లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, సెకండ్ ఆ కొత్త స్టేట్ లో హైకోర్టు ఎక్కడొచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇవి మాత్రమే చెప్తారు. ఎంపీస్ ఎంతమంది వస్తారు ఆ స్టేట్ నుంచి, ఎమ్మెల్యేస్ కాన్స్టిట్యూయన్స్ ఏంటి ఆ స్టేట్ నుంచి అని చెప్పి వదిలేస్తారు అనమాట. క్యాపిటల్ విషయం ఏంటి, క్యాపిటల్ విషయము యాక్ట్ లో చెప్పరు. అంటే పార్లమెంటు యాక్ట్ పాస్ చేసి క్యాపిటల్ ఇది అని ఎక్కడ చెప్పలేదు, ఆ దాఖలాలు లేవు ఇంతవరకు, రైట్? ఒక చండీగఢ్ ఒక ఎక్సెప్షన్, కానీ మిగతా ఏ యాక్ట్ కి ఏ స్టేట్ ని రీఆర్గనైజ్ చేసినా క్యాపిటల్ ఇది అని పార్లమెంట్ యాక్ట్ ద్వారా చెప్పదు. మరి ఎవరికి ఆ పవరు, ఆ స్టేట్ గవర్నమెంట్ కి ఇచ్చేసారు అనమాట. ఆ స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం, గవర్నర్ నోటిఫికేషన్ తో ఆ స్టేట్ గవర్నమెంట్ ఏది క్యాపిటల్ ఉంటుందో అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉంది అనుకోండి, ఉత్తరాఖండ్ క్యాపిటల్ దెహ్రాదూన్, కానీ దెహ్రాదూన్ అనేది టెంపరీ క్యాపిటల్ మాత్రమే, అది పర్మనెంట్ క్యాపిటల్ కాదు. గైరసాన్ అనే రీజన్ ని క్యాపిటల్ చేయాలని ఎప్పటి నుంచో ఆ స్టేట్ గవర్నమెంట్ అనుకుంటుంది, కానీ ఇంతవరకు డిక్లేర్ చేయకుండా దెహ్రాదూన్ నే క్యాపిటల్ గా పెట్టుకున్నారు. ఎందుకంటే గైరసాన్ అనేది సెసమిక్ యాక్టివిటీ, అంటే ఎర్త్ క్వేక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని క్యాపిటల్ గా చేయలేదు అన్నమాట. అంటే ఎవరి చేతిలో ఉంది క్యాపిటల్ డిక్లేర్ చేయడము, జనరల్ గా స్టేట్ చేతిలో ఉంది. ఇది బ్యాక్గ్రౌండ్. మన ఆంధ్రప్రదేశ్ కోదాం, ఆంధ్రప్రదేశ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఫామ్ అయింది. ఈ యాక్ట్ కింద రెండు స్టేట్లు డివైడ్ అయ్యి, ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్రప్రదేశ్. తెలంగాణ క్యాపిటల్ హైదరాబాదే కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ కి ఏం చెప్పారంటే, కొత్త క్యాపిటల్ వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ కి హైదరాబాదే 10 ఏళ్ల పాటు క్యాపిటల్ గా, ఉమ్మడి క్యాపిటల్ గా ఉంటుంది అని యాక్ట్ లోనే చెప్పుంటారు. సెకండ్ ఇంపార్టెంట్ అంటే, సెక్షన్ 5 కింద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 కింద సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని పెట్టాలి. అంటే ఎప్పుడు మాట్లాడని విషయం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో మాట్లాడుతారు. ఏమని, టు ఫార్మ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ దానికి ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని పెట్టాలి, ఆ ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి అని మాత్రమే చెప్పి వదిలేశారనమాట. అంటే ఏంటి, క్యాపిటల్ ఎవరు పెట్టాలో క్లియర్ గా చెప్పలేదు, కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కి ఆ పవర్ ఉంది,
ఎక్స్పర్ట్ కమిటీ పెట్టాలి, ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ తీసుకోవాలి. దేనికి ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్? ఏ రీజన్ అయితే బాగుంటుంది క్యాపిటల్ పెట్టడానికి అని చెప్పడానికి ఒక కమిటీ పెట్టాలి. ఆ కమిటీ రికమెండేషన్స్ ని స్వీకరించాలి అని సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఇచ్చి ఉండాలి. ఎవరు ఇచ్చారు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 సెక్షన్ 5 ఇచ్చింది అనమాట. ఆ పవర్ కింద ఆ కమిటీ ఎప్పుడు లోపల పెట్టాలి? 6 నెలల లోపల పెట్టాలి. ఆ పవర్ కింద ఏం చేసిందంటే యూనియన్ హోమ్ మినిస్టరు ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కమిటీ పేరు ఏంటంటే శివరామకృష్ణన్ కమిటీ, రైట్? ఆ కమిటీ రికమెండేషన్స్ ఏం చెప్పిందంటే, ఇది ఒక ప్రదేశం క్యాపిటల్ అని చెప్పలేదు. ఈ ప్రదేశం క్యాపిటల్ ఉండాలి అని కూడా చెప్పలేదు అన్నమాట. కాకపోతే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు చాలా అమరావతి ఎస్పెషల్లీ విజయవాడ గుంటూరు బెల్ట్ ని క్యాపిటల్ గా డిక్లేర్ చేయాలి, గ్రీన్ బెల్ట్ గా డిక్లేర్ చేసి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా డిక్లేర్ చేయాలని ఇంటెన్షన్స్ ఉన్నాయని చెప్పారు ఆ కమిటీలు. దాంతో పాటు ఆ కమిటీ రికమెండేషన్స్ ఏమిచ్చిందంటే, హైదరాబాదు ప్రాబ్లం, తెలంగాణ ఏపీ డివైడ్ అయినప్పుడు ప్రాబ్లం ఏంటి, హైదరాబాద్ బోన్ ఆఫ్ కంటెన్షన్, ఎందుకంటే మొత్తం డెవలప్మెంట్ హైదరాబాద్ లోనే జరిగింది కాబట్టి. సో దానివల్ల హైదరాబాద్ క్యాపిటల్ ని తెలంగాణకి ఇవ్వాలా, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలా, ఉమ్మడికి ఇవ్వాలని ఒక ప్రాబ్లంతో ఈ గొడవలన్నీ జరిగాయి. సో అలాంటి ఆస్పెక్ట్స్ ఫ్యూచర్ లో జరగకూడదు, అందుకని ఒక ప్లేస్ లోనే పెట్టకండి క్యాపిటల్. ఎందుకంటే ఒక ప్లేస్ లో పెడితే ల్యాండ్ పూలింగ్ అనేది కష్టమైపోతుంది. భువనేశ్వర్ కి ల్యాండ్ పూలింగ్ కష్టమైంది, ఛత్తీస్గఢ్ కి ల్యాండ్ పూలింగ్ కష్టమైంది, చండీగఢ్ కి ల్యాండ్ పూలింగ్ కష్టమైంది. కాబట్టి మీరు మీ వేరే వేరే దగ్గర ఉత్తరాంధ్రాన్ని రాయలసీమని దృష్టిలో పెట్టుకొని మీరు 3 క్యాపిటల్ పెట్టుకోవచ్చు అని రికమెండేషన్ మాత్రమే ఇచ్చింది. చెయ్యాలని ఎక్కడ చెప్పలేదు. అక్కడికి ఆగిపోయింది. రికమెండేషన్ యూనియన్ మినిస్టర్కి ఇచ్చారు. యూనియన్ హోమ్ మినిస్టరు దాన్ని వ్యతిరేకిస్తూ గానీ దాన్ని సమ్మతిస్తూ గానీ ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. అంటే క్యాపిటల్ ఇది అంటూ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఏమీ డిక్లేర్ చేయలేదు. ఇవన్నీ జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సిఆర్డిఏ యాక్ట్ అని ఒకటి పాస్ చేసింది. అంటే క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ యాక్ట్. ఇది క్యాపిటల్ అని డిక్లేర్ చేయలేదు యాక్ట్ లో, కాకపోతే క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ల్యాండ్ కావాలి, ల్యాండ్ పూల్ చేయాలని ఒక యాక్ట్ ని పాస్ చేశారనమాట, రైట్? ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక గెజెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, జీఓ పాస్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఏంటా జీఓ? అమరావతి క్యాపిటల్ గా ఉంటుంది అని ఒక జీఓని పాస్ చేశారనమాట. ఇది పాస్ చేశారు, అమరావతి క్యాపిటల్ ని డిక్లేర్ చేశారు. చేసిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారే వచ్చి ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యారు. కాకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు అటెండ్ అయినంత మాత్రం అది క్యాపిటల్ అయిపోవాలి అనే రూల్ ఎక్కడ లేదు. కాకపోతే స్టేట్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ద్వారా ఇది క్యాపిటల్ అని చెప్పి పెట్టేసింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఆంధ్రప్రదేశ్ అమరావతి క్యాపిటల్ బదులు విశాఖపట్నంలో లెజిస్లేటివ్ క్యాపిటల్, అమరావతిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియరీ ఉంటుందని డిక్లేర్ చేసింది అనమాట. ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం? ఫస్ట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి ఆ పవర్ ఉందా లేదా అని స్టిల్ క్వశ్చన్. ఎందుకంటే అన్ని రీఆర్గనైజేషన్ యాక్ట్లో పవర్ స్టేట్ గవర్నమెంట్లకి ఉంది, కానీ ఈ ఏపీ రీఆర్గనైజేషన్ క్యాపిటల్ ఫర్ ద ఫస్ట్ టైం క్యాపిటల్ కోసం ఒక కమిటీ పెట్టాలి సెంట్రల్ గవర్నమెంట్ అని మెన్షన్ చేయడం వల్ల క్వశ్చన్ మొదలైంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఉందా, స్టేట్ గవర్నమెంట్ కి పవర్ ఉందా క్యాపిటల్ డిక్లేర్ చేయడానికి అని. సెకండ్, రికమెండేషన్స్ ఇచ్చింది కమిటీ, కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏ దాన్ని తగ్గట్టు కానీ దాన్ని అమలు పరుస్తూ ఏమి తీసుకోలేదు యాక్షన్ సెంట్రల్ గవర్నమెంట్. మీన్వైల్ స్టేట్ గవర్నమెంట్ అమరావతిని క్యాపిటల్ డిక్లేర్ చేసింది. కానీ ఒక క్వశ్చన్ అడిగారు పార్లమెంట్ లో రీసెంట్ గా, గల్లా జయదేవ్ గారు అడిగారు. అడిగితే దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏం ఇచ్చిందంటే, అమరావతి క్యాపిటల్ అంటూ ఒక జీవో వచ్చింది, అది స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ 3 క్యాపిటల్ అని వచ్చింది, కొత్త ఆస్కార్ ప్రపోజల్ పెట్టారు. ఇది స్టేట్ గవర్నమెంట్ యొక్క పవరు, వాళ్ళ రాష్ట్రంలో ఏది క్యాపిటల్ ఉండొచ్చు అనేది స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంది, సెంటర్ ఏమి ఇన్వాల్వ్ అవ్వదు అనే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. దీంట్లో 2 ప్రాబ్లంలు ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ హోమ్ మినిస్ట్రీ వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి పవర్లు ఉన్నాయి? అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఏం పవర్ లేదా క్యాపిటల్ డిక్లేర్ చేయడానికి? మొత్తం స్టేట్ గవర్నమెంటే పవరా కాదా అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, మీరు జ్యుడిషియల్ క్యాపిటల్ ని అంటే హైకోర్టు ఎక్కడ ఉండాలి అనే పవరు సెంటర్కే ఉందండి, అది యాక్ట్ క్లియర్ గా చెప్పింది. ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ద్వారా హైకోర్టు ని క్రియేట్ చేస్తారు. ప్రెసిడెంట్ 2018 లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం హైకోర్టు అమరావతిలో ఉంటుంది. హైకోర్టు ఇప్పుడు
స్టేట్ గవర్నమెంట్ చేతిలో లేదు. స్టేట్ గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టు హైకోర్టుని అమరావతిని తీసి కర్నూలులో పెట్టే ఛాన్స్ లేదు. బెంచెస్ పెట్టచ్చండి, బెంచెస్ పెట్టచ్చు. బెంచెస్ చీఫ్ జస్టిస్ ద్వారా, స్టేట్ చీఫ్ జస్టిస్ ద్వారా, గవర్నర్ ద్వారా బెంచ్లు పెట్టచ్చు. కానీ హైకోర్టుని తీసి అమరావతి నుంచి కర్నూలులో పెట్టే ఆస్కారం లేదు. సో ఈ త్రీ క్యాపిటల్ అనేది కష్టం. మీరు మహా అంటే లెజిస్లేచర్ నెత్తి విశాఖపట్నంలో పెట్టే ఛాన్సెస్ ఉన్నాయేమో, కానీ సెంటర్ పవర్ లేకుండా, ప్రెసిడెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా హైకోర్టు నెత్తి అమరావతి నుంచి కర్నూలులో పెట్టే ఛాన్సెస్ లేదు. ఆర్టికల్ 214 కింద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఓన్లీ ప్రెసిడెంట్ హ్యాస్ అ పవర్ టు ఎస్టాబ్లిష్ స్టేట్ హైకోర్ట్. సో కర్నూలులో హైకోర్టు, మొత్తం హైకోర్టు కర్నూలుకి వెళ్తుంది అన్నమాట తప్పు, అది లీగల్ గా వ్యాలిడ్ కాదు. ఓకే మేడం, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మేడం, మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను జమ్ము నుండి మాట్లాడుతున్నానండి. ఓకే అండి, మీరు ఏమన్నా ప్రశ్న అడగాలి అంటే మేడం గారు లైన్ లో ఉన్నారండి. నిహారిక గారు మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం నాకు ఒక చిన్న డౌట్. చెప్పండి. ఇప్పుడు పాతకాలంలో ఎవరి పాతకాలంలో ఒక అతను భూమి తీసుకుని ఉండే వాళ్ళ తాత వాళ్ళు, అయితే వాళ్ళ తాత వాళ్ళు తీసుకుంటే ఆ రోజు డబ్బు ఇస్తేనే పట్ట చేసుకునే అర్హత ఉండే అప్పుడు. ఆ టైంలో డబ్బులు ఇచ్చుకుంటే భూమిని పట్ట చేసుకోవాలి. ఆ టైంలో వాళ్ళకు మనీ అవైలబుల్ లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే పట్ట చేసుకోలేదు ఎటు పోతుంది అని చెప్పేసి పట్ట చేసుకోక అట్లనే ఉన్నారు. అయితే పక్క వాళ్ళు ఏం చేసినారంటే, కొద్ది దళితులు కావడం వల్ల, పక్క వాళ్ళు ఏంటంటే ఎక్కువ కులస్తులు కావడం వల్ల వాళ్ళు ఏం చేసినారంటే కొద్ది జరుపుకుంటా వాళ్ళ చైన్లకు చొరబడ్డారు. వాళ్ళ ఇంటి వాళ్ళు ఏంటంటే వేరే దగ్గర చదువుకుంటారు వాళ్ళ పిల్లగాళ్ళు, వాళ్ళు ఏంటంటే గొడవలు ఎందుకు అన్నట్లు అంటే ఎక్కువ నిశ్శబ్దంగా ఉన్నారు వాళ్ళు కూడా. దాన్ని ఆసరగా తీసుకొని ప్రతి సంవత్సరం అడిగింత లోపలికి చొరవడుకుంటా లోపలికి భూమి మాకు వచ్చింది అనుకుంటా లోపలికి చొరవడ్డారు మేడం. ఇప్పుడు అంటే హాఫ్ ఎకర్ వరకు లోపలికి చొరవడ్డారు. అంటే ప్రతిసారి ఇప్పుడు నేను అడగదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు అలా ప్రతిసారి కొలుచుకుంటా మాకు వచ్చింది అనుకుంటే లోపలికి చొరవడ్డారు ఒకటి, రెండు వన్ బిలో వాళ్ళ యొక్క వచ్చిందన్నట్లు వాళ్ళ యొక్క రికార్డు ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా వీలు లేకుండా పట్ట ఎవరైతే కొలుస్తారు విఆర్ఓ వాళ్ళు, ప్రతిసారి కన్ఫ్యూజ్ చేసుకుంటే వాళ్ళకి వచ్చింది ఇలా ఇచ్చేయాలా గింత అని చెప్పేసి కోళ్ళు వాటుకోండి గింత అని చెప్పేసి కోళ్ళు వాటుకోండి అంటే వాళ్ళ అన్కెడ్యుకేషన్ కావడం వల్ల వాళ్ళకి ప్రతిసారి ఇట్లా అనుకుంటే లోపలికి తెరవడం జరుగుతుంది. అయితే నేను అడగదలుచుకుంది ఏంటంటే, వీళ్ళ భూమి వీళ్ళకి రావడానికి వీళ్ళు ఏం చెయ్యాలి ఒకటి, అయితే వాళ్ళు పట్ట చేసుకోలేదు ఎందుకోసం అంటే ఎటు పోతుంది అనే అంటే అప్పుడు ఆ టైంలో డబ్బు లేకపోవడం వల్ల కొద్దిగా పట్ట చేసుకున్నారు, కొద్ది భూమిని పట్ట చేసుకోవడానికి ఇంకా కొద్ది భూమికి పట్టకు డబ్బులు లేకపోవడం వల్ల దాన్ని అట్లనే పెట్టింది. తీసుకొని లోపలికి చొరబడడం జరుగుతుంది. ప్రతిసారి మాకు వచ్చింది అని కూడా లోపలికి చొరబడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు అయితే నేను అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకోవడము రిప్లేస్మెంట్? ఫస్ట్ మామూలుగా ఇలాంటి విషయాల్లో మొదటి కాషన్, లీగల్ గా సేఫ్ గా ఉండాలంటే ఫస్ట్ పట్టాలు ఉండాలండి. లేదు ఈ సిచ్యువేషన్ లో పట్టాలు లేదు, ఓ వేరియస్ రీజన్స్ వల్ల పట్టాలు ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ భూమిని దున్నిన వాళ్ళు వీరే, లేకపోతే ఆ భూమి మీద హక్కు అంటే ఇన్నేళ్ల నుంచి 10-15 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి మేమే ఆ భూమిని వాడుతున్నాం, ఇది మాదే అని ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఎస్టాపిల్ కింద వాళ్ళు ఆ భూమిని కంటిన్యూ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ప్రతిసారి వేరెవరు అంటే ల్యాండ్ గ్రాబింగ్ అనేది ఒక వర్గం అనే కాదు, ఎవరైనా చేయొచ్చు. అలాంటి చేసినప్పుడు మీరు దాన్ని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ఇన్నేళ్ళు ఎదురు నా దగ్గర పట్టా ఉంది అంటే నా పేరు మీద ఆ ల్యాండ్ ఉంది, లేకపోతే ఇన్నేళ్ళ నుంచి దున్నుతున్నాను ఆ ల్యాండ్ ని. 100% చేసుకోకుండా 80% చేసుకొని 20% డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు చేసుకోలేకపోయారు. ఆ 20% ఆక్రమించడానికి ప్రతిసారి లోపలికి వస్తున్నారని నేను చెప్పదలుచుకుంది. అర్థమైంది అండి. అలాంటప్పుడు ఆ 20% మీరు వాడుతున్నారా, మీ ఆధీనంలోనే ఉన్నిందా, మీరే దున్నుతున్నారా ఆ ల్యాండ్ ని అని ప్రూవ్ చేయగలిగితే
కోర్టులో కానీ వేరే అప్పుడు మీకు ఆ ల్యాండ్ వేరే వాళ్ళు ఎవరైతే వచ్చి ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళు ఇల్లీగల్ ఆక్యుపేషన్ లో ఉన్నారు. ఆక్యుపై చేసిన ఫస్ట్ టైమే మీరు క్వశ్చన్ చేయాలండి దాన్ని. మీరు ఫస్ట్ టైమే క్వశ్చన్ చేసి వీళ్ళు ఆక్యుపై చేశారు వీళ్ళు వాడుతున్నారు అని చేయగలిగితే చిన్నప్పుడు పట్టణాల్లో చదువుకోవడం వల్ల వాళ్ళు ఎటు వద్దలు ఎందుకు గొడవలు అన్నట్లు వాళ్ళు ఆల్రెడీ ఓపిక తినుకుంటే వచ్చారు. ప్రతి సంవత్సరం లోపలికి చదవడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యిండు, వాళ్ళకి తెలుసు. వాళ్ళు చిన్నప్పుడు ఆ చైన్ లో పనిచేశారు, ఆ చైన్ లో వాళ్ళు పత్తి నాటారు, అన్ని చేశారు. అలా కాల ఊరు మొత్తానికి తెలుసు అది వీళ్ళదే అండి. అయినా కానీ బలోపేతంగా డబ్బు యొక్క అహంతో, కులం యొక్క అహంతో లోపలికి చొరబడతారు. వీళ్ళు ఏం చేస్తండి, వాళ్ళ పిల్లలు వేరే దగ్గర ఉండాలని ఒక ఉద్దేశంతో లోపలికి చొరబడుతూ రావడం జరిగింది. అందులో పెట్టినట్టు చెట్టు కొట్టుకోవడం జరిగింది. అది ఇష్టపూర్వకంగా ఒడ్డును దాటేసి లోపలికి కాలువ తీయడం జరిగింది. నీల కాలువ వాళ్ళు ఇష్టానుకారంగా. ఓకే అండి, మీరు మీరు మేడం గారు చెప్తూ ఉంటారు, రేడియోలో వినండి. థ్యాంక్ యూ అండి. హలో. ఓకే హలో చెప్పండి చెప్పండి చెప్పండి, మీరు రేడియోలో వినండి అని చెప్తున్నాను. కరెక్టే అండి, నేను చెప్పిన దాన్ని ఒకటి ఒక ఆన్సర్ చెప్పండి కదా, నాకు క్లారిటీ రాలేదు. ఆన్సర్ చెప్తారు మేడం గారు చెప్తారు, వినండి మీరు. ఎందుకంటే వేరే ఇంకా ఆత్మీయులు ఎవరన్నా రావడానికి అవకాశం ఉంటుంది కదా, మీరు అంతసేపు లైన్ లో ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది, అందుకని చెప్తున్నాను. ఓకే వినండి, మేడం గారు చెప్తున్నారు, వినండి. అయితే ఫస్ట్లీ అండి, మీరు చెప్పారు కరెక్టే, ఇన్ని రోజులు మీరు వాళ్ళు పట్టించుకోలేదు, వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, ఆ ఊరికే తెలుసు మీది ఆ భూమి అనేసి. కాకపోతే దానికి ఒక తగ్గట్టు ఇప్పుడు కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు అండి. కోర్టుకి ఎలా కావాలి, మీరు ఫస్ట్ మీరు ల్యాండ్ మీదేని ఎలా ప్రూవ్ చేసుకుంటారు, రెండు విధాలు. ఒకటి మీ మీద ఆ ల్యాండ్ పట్టానో లేకపోతే ల్యాండ్ డాక్యుమెంట్సో ఉండాలి. లేదు మా రిజిస్ట్రేషనే చేసుకోలేదు, 100% చేసుకోలేదు. ఆ 20% మీదే అని ప్రూవ్ చేసేదానికి దారులు ఏంటి? ఒకటి ల్యాండ్ డాక్యుమెంట్లు మీ మీద ఉండాలి. లేదు కనీసం మీరు ఆ ల్యాండ్ మీ ఆధీనంలో ఉండింది, మీరే దున్నారు ఆ ల్యాండ్ని, మా ఆధీనంలో ఉండింది, మేమే దాన్ని దున్నుకుంటున్నాము అని ప్రూవ్ చేయగలగాలి కోర్టులో. లేదు 10 ఏళ్లకు ముందు వాళ్ళు కొంచెం వచ్చేసి మొత్తం ల్యాండ్ తీసేసుకున్నారు, ఇన్ని రోజులు మేము ఏం చేయలేదు, ఇప్పుడు ఏమైనా చేద్దాము అంటే మీకు కోర్టుకి ఎలా ప్రూవ్ చేయాలనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. మీరు వాళ్ళు చదువుకున్న వాళ్ళు దూరంగా ఉన్నారు అంటే మీకు అన్యాయం జరిగిందని మీరే చెప్తున్నారు. సో ఫస్టే మీకు అన్యాయం జరిగినప్పుడే దాన్ని రేస్ చేయకపోయినప్పుడు, వాళ్ళు మీరు ఆక్యుపై చేస్తున్నప్పుడు కూడా మీరు గుమ్మునే ఉండడం వల్ల మీకు అది చాలా నష్టాలకి దారితీస్తుంది. అగ్రీడ్, ఏదో ఒక రీజన్ వల్ల వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఆక్యుపై చేశారు, ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుంది. కాకపోతే మీరు చేసినప్పుడే దాన్ని ప్రశ్నించాలి, లేకపోతే చేసినప్పుడే దాన్ని ప్రశ్నించో లేకపోతే కోర్టుకు వెళ్ళో లేకపోతే ఈ ల్యాండ్ మా ఆధీనంలో ఉండింది, దానిని మీరు వేరే వాళ్ళు అన్యాయంగా వచ్చి తీసుకుంటున్నారు అని ప్రూవ్ చేయనంత వరకు కోర్టు కానీ లీగల్ సిస్టమ్ కానీ ఏం చెయ్యలేదు అనేది నా ఒక అభిప్రాయం. కరెక్టే మేడం, వాళ్ళకు మనీ ప్రాబ్లం ఉండడం వల్ల, వాళ్ళ పిల్లలు చిన్నగా ఉండడం వల్ల వాళ్ళు గొడవ. నాకు అర్థమైందండి మీ వాదన కరెక్టే. కోర్టుకి ఎలా ప్రూవ్ చేస్తారండి? ఇప్పుడు నేను ఒక ల్యాండ్ ఉంది, నాకు ఆ ల్యాండ్ నా ల్యాండ్ మీద హక్కు ఉంది, నాది అని నేను ఎలా ప్రూవ్ చేయగలుగుతాను? ఏదైనా నేను వాడుతుండాలి. ఇప్పుడు నేను ఒక ఇంటిలో రెంట్లో ఉన్నానండి, రెంట్లో ఉన్నాను. ఆ ఇంటిలో రెంట్కి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను? 50 సంవత్సరాల నుంచి ఉన్నాను. 50 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు నేను ఆ ఓనర్నే కాదు, కాకపోతే నన్ను ఎవాక్యుయేట్ చేయలేరు అక్కడి నుంచి. ఎందుకంటే నాకు టెనెన్సీ రైట్స్ ఉన్నాయి. నేను ఇన్నేళ్ళ నుంచి ఉన్నాను, నాకు హక్కు వచ్చేసింది అంటే నేను ఉన్నాను అని ప్రూవ్ చేయాలి కదా కోర్టులో. కనీసం నేను ఆ ఇంట్లో ఉన్నానని ప్రూవ్ చేయాలి కదా. అదేవిధంగా మీరు ఆ ల్యాండ్ను వాడుతున్నారన్నా కూడా కనీసం ఆ ప్రూవింగ్ అన్నా ఉండాలి. మీరు కాదు ఆ ల్యాండ్ ఓకే, పట్ట డాక్యుమెంట్స్ లేవు మీ దగ్గర, కనీసం మీరు మీ ఆధీనంలో ఉంది ఆ ల్యాండ్, మీరే వాడుతున్నారు అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు కోర్టుకి ఎలా అంటే అండి, ఒక ఆధారాలు ఉండాలి. ఒక న్యాయ వ్యవస్థ దేనైనా ప్రూవ్ చేయాలన్నా, లా ఉన్నా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలన్నా, ఒక ఎవిడెన్సెస్ విట్నెసెస్ లేకపోతే కోర్టు కూడా ఏమి చేయలేదు. అది ఒక నిస్సహాయ పరిస్థితి. మీకు అర్థమవుతున్న అనుకుంటాను నేను. ఎందుకంటే మనకి తెలుసు బాధ, అన్యాయం జరిగిందని మనకు తెలుసు, కానీ కోర్టుకి ఎలా చెప్పాలి? కోర్టుకి అర్థమయ్యే భాష ఆధారాలు. ఆధారం లేకపోతే కోర్టు అర్థం చేసుకోలేదు.
బుక్కులు లా ఉండాలి, ఆధారాలు ఉండాలి. ఈ రెండు లేకపోతే కోర్టు మనం ఏం చెప్పినా కూడా కోర్టు వినే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే కోర్టు అనేది ఎమోషన్స్ మీద రన్ అవ్వదు, కోర్టు అనేది ఫ్యాక్ట్స్ ఇంకా లా మీద రన్ అవుతుంది. అది ఒక కఠినమైన నిజం, మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సింది. విన్నారు కదండి, ముందుగా మీరు ఏం చేయాలి అంటే ముందు మీరు ఆధారాలు అనేవి సేకరించుకోండి. అప్పుడు మేడం గారు చెప్పినట్టు ప్రొసీడ్ అయితే మీకు కూడా న్యాయం జరుగుద్దండి, తప్పకుండా న్యాయం జరుగుద్ది. ఎందుకు జరగదండి, న్యాయం ఉన్న కాడ న్యాయం తప్పకుండా జరుగుద్ది. ఓకే మేడం, మరి మనకి ఇప్పుడు కోర్టులో చాలా చాలా కేసులు పెండింగ్ లో ఉంటూ ఉంటాయి, అలాగే కేసు పరిష్కారానికి కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు మేడం, కోర్టుకి ఎక్కిన వారు కాటికెళ్ళిన వారితో సమానం అనే ఒక నానుడి కూడా ఉంది కదా. మరి అంత లాంగ్ టైం తీసుకోవటానికి కారణం ఏంటంటారు, త్వర త్వరగా కేసులు పరిష్కారం అయ్యే మార్గం లేదంటారా? మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ అండి. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ బాధపడేది అదే. ఎందుకంటే మన మన ఏ దేశంలో కానీ జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ఇలా మూడు వింగులు ఉంటే ఒక కామన్ మ్యాన్ రీచ్ అయ్యే ఒకే ఒక వింగు జ్యుడిషియరీ మాత్రమే. కానీ ఇండియాలో ఏంటంటే ప్రాబ్లము, ఇప్పుడు యుఎస్ లో చూసుకుంటే కోర్ట్ సిస్టమ్ డ్యూయల్ కోర్ట్ సిస్టమ్ అండి. అంటే స్టేట్ చేసిన లాస్ ని స్టేట్ లాస్ కి సపరేట్ కోర్టులు, సెంట్రల్ లాస్ కి ఫెడరల్ కోర్ట్స్ అని సపరేట్ గా ఉంటాయి. సో యు ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ లేదు. కాకపోతే ఇండియాలో ఎట్లా అంటే స్టేట్ లాస్ అంటే స్టేట్ పాస్ చేసిన లాస్ ని ఒకే కోర్ట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తుంది, సెంటర్ పాస్ చేసిన లాస్ ని ఒకటే కోర్టులు అంటే డిస్ట్రిక్ట్ కోర్టులు, హై కోర్టులు, సుప్రీంకోర్టు ఒకటే మనకు ఉండేది. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే టైం లిమిట్ లేదండి. ఈ కేసుని ఇన్ని రోజుల లోపలే డిస్పోజ్ ఆఫ్ చెయ్యాలి అనే ఒక టైం లిమిట్ చాలా తక్కువ కేసెస్కే ఉన్నాయి. ఒక ఓన్లీ సర్టన్ విత్ రెస్పెక్ట్ టు రేప్ లాస్ కానీ లేకపోతే నార్కోటిక్స్ ఇలాంటి సెన్సేషనల్ కేసు, క్రిమినల్ కేసెస్ తప్ప సివిల్ కేసెస్ ఎస్పెషల్లీ తీసుకుంటే మనకు ఒక టైం లిమిట్ లేదు. ఒకవేళ టైం లిమిట్ ఉన్నా దాన్ని మెజారిటీ దాంట్లో ఉల్లంఘిస్తున్నారు. రెండో ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే అడ్జన్మెంట్లు, ఊరికే అడ్జన్మెంట్లు. ఇప్పుడు నాకు ఈరోజు కోర్టుకు పోబుద్ధి కాలేదు, నేను లాయర్ నేను పోబుద్ధి కాలేదు, పోయినా వేరే వాళ్ళకి అడ్జన్మెంట్ తీసుకోమంటే అడ్జన్మెంట్ ఇచ్చేస్తారు. అంటే ఉత్తిగా అడ్జన్మెంట్లు ఇవ్వడం వల్ల పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి కేసెస్. అంటే ఒక సంవత్సరంలో డిస్పోజ్ అవ్వాల్సిన కేసులు ఏళ్ల తరబడి కోర్టులో అలాగే ములుగుతూనే ఉన్నాయి. కొత్తకు పోయి కేసులు పాటికి కొత్త కేసులు వస్తున్నాయి, పాత కేసులు పాటికి పాత కేసులు డిస్పోజ్ ఆఫ్ అవ్వడం లేదు. సో ఈ కారణాల వల్ల ఇంకొక భయంకరమైన కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ తక్కువ ఉన్నారు, వాళ్ళ రిక్రూట్మెంట్ తక్కువ. వాళ్ళు తక్కువ ఉండేసరికి కేసులు డిస్పోజ్ ఆఫ్ చేసే వాళ్ళు కూడా తక్కువ అయిపోతున్నారు. ఈ అన్ని కారణాల వల్ల ఇండియాలో కేసు లాస్ బ్యాక్లాగ్ అవుతున్నాయి. ఒకటి ఎక్కువ టైం లిమిట్ లేకపోవడం, రెండోది విపరీతమైన అడ్జన్మెంట్లు ఇవ్వడం, మూడోది నెంబర్ ఆఫ్ జడ్జెస్ తక్కువ ఉండడం. ఈ అన్ని కారణాల వల్ల కేసులు వాయిదా అయిపోతూ కేసులు డిస్పోజ్ ఆఫ్ చేయకపోవడం వల్ల మనకి జ్యుడిషియరీ మీదే నమ్మకం పోతుంది. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. అంటే ఈ రోజు అంటే ఒక సంవత్సరంలో రావాల్సిన తీర్పు 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత వచ్చిందంటూ ఆ తీర్పుకు ఒక విలువే లేకుండా పోతుంది అని ఎప్పుడో పాత సిద్ధాంతం నమ్ముతూనే మనము ఈ అడ్జన్మెంట్లు చేస్తున్నాం. ఇది ఎంతో బాధాకరమైన విషయం. కాబట్టే ఈ ఐపీసీని, సిఆర్పిసిని, సిపిసిని అంతా అమెండ్ చేయాలి, రీవ్యాంప్ చేయాలి, జడ్జిల యొక్క సంఖ్యను పెంచాలి, సో ఫాస్ట్ గా కేసులు డిస్పోజ్ ఆఫ్ చేయాలి, నెంబర్ ఆఫ్ కోర్ట్ హాలిడేస్ తగ్గించాలి. సో అట్లీస్ట్ కోర్ట్ హాలిడేస్ ఉన్నప్పటికీ వేరే ఆల్టర్నేటివ్స్ ఉండాలి, వేరే జడ్జెస్ పనిచేస్తూ ఉన్నట్టు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ మేడం మనకు ఒక ఆత్మీయుల కూడా వచ్చి ఇందాక నుంచి లైన్ లో ఉన్నారు మేడం, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. పర్వాలేదండి, నేను అడగాల్సిన ప్రశ్న మీరు అడిగారండి. వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను నేను. ఓకే అండి, ఇంకా అడగాలంటే మేడం గారిని అడగండి, లైన్ లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ నా మనసులో ఉన్న క్వశ్చన్ ని మరి ఆర్జే గారు అంత అద్భుతంగా పట్టేసుకుని అడిగారండి. నమస్కారం అండి నిహారిక గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఒక వ్యక్తి దోషో నిర్దోషో తెలియకుండా ఆ వ్యక్తి పెద్ద పెద్ద పదవులన్నీ అలంకరించేసి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి 100 కోట్లు 200 కోట్లు జరిమానా విధించటం వల్ల మన న్యాయ వ్యవస్థ వల్ల ఒరిగింది ఏమి లేదేమో అని నేను అనుకుంటాను. అదొకటి. తర్వాత ఈ మధ్య కాలంలో ఇప్పుడు రాజధానుల విషయం ఇట్లాగే ఇది వెళ్ళిపోతూ ఉంటే ఇంకో 10 ఏళ్ల వరకు కూడా మరి రాజధాని విషయం తేలనటువంటి పరిస్థితి ఉంది. ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తి వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిన తర్వాత కూడా మనం చేసుకున్న చట్టాలకి ఒక విలువ లేకుండా పోతే మన వ్యవస్థ ఎటు వెళుతుందంటారు? హలో, వినపడుతుందండి మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఒకటి ఈ న్యాయం అంటే ఇప్పుడు కొన్ని లూప్ హోల్స్ అంటారు లాలో,
చాలా వరకు ఎస్కేప్ అయ్యేది కానీ ఏ ఆస్పెక్ట్ లో ఎంత తప్పించుకోవడానికి కానీ లూప్ హోల్స్ ఏ ప్రాబ్లం. ఇక్కడ మీరు రాజధాని పరిస్థితి కూడా చూస్తే ఇంతవరకు ఏ రాజధానికి ఏ స్టేట్ కి జరగనిది ఆంధ్రప్రదేశ్ కి జరిగింది. అంటే ఫస్ట్ టైం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఒక క్యాపిటల్ గురించి మాట్లాడడం జరిగింది. ఇలా మాట్లాడడం వల్ల పవర్ సెంటర్ కుందా స్టేట్ కుందా అనేది ఒక ఫస్ట్ డిస్ప్యూట్. స్టేట్ కి ఇచ్చారనుకోండి స్టేట్ కే కంప్లీట్ పవర్ ఉందండి. క్యాపిటల్ ఏదైనా వాళ్ళని క్యాపిటల్ గా డిక్లేర్ చేసుకోవచ్చు. ఈ రోజు అమరావతి చేసుకోవచ్చు, రేపు విశాఖపట్నాన్ని చేసుకోవచ్చు. సో ఇలాంటి పవర్ స్టేట్ కుంది కాబట్టి చాలా గవర్నమెంట్లు అలాగే చేశాయి కూడా. ఇప్పుడు నేను ఉత్తరాఖండ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీరు వినుంటే. సో అది కూడా పర్మనెంట్ క్యాపిటల్ కాదు, ఇంకా గైరసాన్ అనే క్యాపిటల్ కి మూవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇదంతా పొలిటికల్ ఆస్పెక్ట్స్ అండి. ఎక్కువ డిమాండ్, ఓట్ బ్యాంక్ వీటి వల్ల క్యాపిటల్ మార్చే ఆస్కారాలు చాలా ఉన్నాయి. దీని వల్ల చాలా నష్టాలు, అంటే ఆస్తి నష్టాలు జరగడము, వ్యాపార నష్టం జరగడము, ఇవి చాలా ఆస్కారాలు ఉన్నాయి. సో అలాంటి ప్రాబ్లమే మన ఏపీ గవర్నమెంట్ కూడా చేస్తుంది. కానీ ఇవంతా చిత్తశుద్ధి ఎక్కడ ఉండాలంటే పొలిటికల్ పార్టీస్ లో, గవర్నమెంట్ లో ఉండాలి. ఇలా క్యాపిటల్స్ షిఫ్ట్ చేయడం వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టాలు కానీ లేకపోతే వ్యాపార నష్టాలు జరుగుతుందంటే దాన్ని పరిగణనలో పెట్టుకుని క్యాపిటల్ ని డిక్లేర్ చేయడం అనేది జరగాలి మొదటి విషయం. కానీ ఏపీ క్యాపిటల్ ఎస్పెషల్లీ ఇప్పుడు జరుగుతుంది, నేను క్లియర్ గా చెప్పింది ఏంటంటే ఏది జరిగినా జరగకపోయినా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును మాత్రం అమరావతి నుంచి షిఫ్ట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్ కి ఎటువంటి హక్కు లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది. అయినప్పటికీ డిక్లేర్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అని నా ఉద్దేశం. అండ్ ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ అడిగి నేను రేడియోలో వింటానమ్మా. ఇప్పుడు చాలా వరకు ఎలా ఉందంటే నేరాలు చేసేవాళ్ళు, అత్యాచారాలు కానీ ఇలాంటివి చేసేవాళ్ళు, మనం ఇలా చేస్తే ఏముంది, మనకే శిక్ష పడదు, కోర్టు తీర్పు వచ్చి శిక్ష పడే లోపల మన లైఫే అయిపోతుంది అన్నటువంటి ఒక అభిప్రాయం ఒకటి ఉందమ్మా. ఇది ఈ అభిప్రాయం అనేది జనాల్లో పోయి కరెక్ట్ గా శిక్షలు అమలు జరగాలంటే ఏం చెయ్యాలి అనేది ఒకటి. ఈ మధ్య కాలంలో కోర్టులు భారతీయ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని తీర్పులు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా కొన్ని అలా అంటున్నారు. ఇవి ఏమిటి, ఇది ఎంతవరకు నిజం? సో ఈ రెండు క్వశ్చన్స్ మీరు ఆన్సర్ ఇవ్వండి, నేను రేడియోలో వింటాను, మరో కాలర్ కు అవకాశం ఇస్తూ. ఓకే అండి రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. మొదటి ప్రశ్న అడిగింది మీరు, మీరు అంటే న్యాయస్థానాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేకపోవడం వల్ల ఎక్కువ అత్యాచారాలు గాని క్రైమ్స్ గాని జరుగుతున్నాయని, ఇది ఒక ఇంపార్టెంట్ వాదనే అండి. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఒకసారి చేసినా తప్పు నేను తప్పించుకోవచ్చులే, లేకపోతే ఏదో ఒక ఆస్కారంతో నేను బయటికి రావచ్చులే అనే ఒక యాటిట్యూడ్ ఉండడం వల్లే ఇది జరుగుతుంది. దీనే డిటరెంట్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక లా ఎలా ఉండాలంటే తప్పు చేస్తే నాకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది, నన్ను శిక్షిస్తారు అని ఒక భయం ఉంటే తప్పు చేయడానికి భయపడతారు. ఆ లాలో చేసేది డిటరెంట్ ఎఫెక్ట్ లేకపోవడం వల్లే ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. దాని వల్ల దానికి ఆ సొల్యూషన్స్ ఏంటి? ఫస్ట్ ఇంపార్టెంట్ సొల్యూషన్, షార్ట్ టర్మ్ సొల్యూషన్ అంటే పనిష్మెంట్ ని స్ట్రింజెంట్ చేయడం. అంటే ఎక్కువ స్ట్రింజెంట్ పనిష్మెంట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాలిటీ, ఇలాంటి స్ట్రింజెంట్ పనిష్మెంట్స్ ఇస్తే అలాంటప్పుడు జనాలు భయపడి అలాంటి అత్యాచారాలు చేయరు అనే అది ఒకటి వాదన. కాకపోతే ఇలాంటి పనిష్మెంట్లు ఇచ్చినప్పటికి కూడా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. సో దానివల్ల మాక్సిమం ఎఫెక్ట్ జరగడం లేదు. అంటే స్పీడీ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ ఉన్నప్పటికీ ఇవన్నీ ఉన్న, ఇప్పుడు నిర్భయ కేసే తీసుకోండి. నిర్భయ కేసు జరిగింది 2013 లో అయినప్పటికీ రీసెంట్ గా ఉరివేయడం జరిగింది. అంటే దీనివల్ల ఏమనుకుంటారు, ఒకసారి శిక్ష పడినప్పటికీ ఏదో ఒక లూప్ హోల్ పెట్టి నేను బయటకు రావడము, అడ్జస్ట్మెంట్ చేసుకోవడము, నేను బతికేస్తాను అని ఒక జనాల్లో అభిప్రాయం ఉంది. దీనివల్ల దీన్ని ఓవర్కమ్ చేయాలంటే స్ట్రిక్ట్ లాస్ ఇంప్లిమెంట్ చేయాలి, అడ్జస్ట్మెంట్ పీరియడ్ తగ్గించాలి, విత్ ఇన్ ఈ టైం పీరియడ్ లో కేసు డిస్పోజ్ ఆఫ్ చేసి ఉరివేయడము, లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసేయాలి అని ఒక స్ట్రిక్ట్ అమెండ్మెంట్. నిర్భయ యాక్ట్ లో అమెండ్మెంట్లు జరిగినాయి, ప్రొసీజరల్ లాస్ లో అమెండ్మెంట్ జరిగినాయి, కాకపోతే కోర్ట్స్ దీన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇది ఒక ఫస్ట్ సొల్యూషన్. సెకండ్ ఇంపార్టెంట్ సొల్యూషన్ ఏంటంటే ఎటువంటి లా అయినా దేశంలో లా ఎలా ఉండాలంటే సొసైటీ ఫస్ట్, సొసైటీలో మార్పులు రాకుండా లాలో మార్పులు వచ్చాయనుకోండి దాన్ని లాని ఇంప్లిమెంట్ చెయ్యరు. అంటే దాన్ని ఉల్లంఘించే ఆస్కారాలు చాలా ఉంటాయి. అంటే మనుషుల్లో మార్పు వచ్చి తర్వాత లాలో మార్పులు వచ్చాయి అనుకోండి అప్పుడు లాని వయలేట్ చేయరు, లాని ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ ఇలాంటి ఈ ప్రస్తుత పరిస్థితులు ఏంటంటే సొసైటీ మారలేదు కానీ లాలు మాత్రం మారిపోతున్నాయి. అంటే సొసైటీలో ఉద్దేశాలే లేవు వాటిని ఇంప్లిమెంట్ చేయాలని, కానీ లాలు తీసుకొచ్చినంత మాత్రాన చిత్తశుద్ధి ఉండదు, దాన్ని ఖచ్చితంగా ఉల్లంఘిస్తారు. అలాంటప్పుడు ఏం చేయాలి?
జనాలలో మార్పు రావాలి, సొసైటీలో మార్పు రావాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మార్పు రావాలి. అంటే ఆడ మగ ఈక్వల్, క్రైమ్ చేయకూడదు, అత్యాచారాలు చేయకూడదు అనే మన బ్రెయిన్ లో ఇన్కల్కేట్ అయితే కానీ సొసైటీలో మార్పు రాదు. ఎన్ని పవర్ఫుల్ లాస్ వచ్చినప్పటికీ జనాలలో మార్పులు లేకపోతే ఖచ్చితంగా మనం లాస్ ని వయలేట్ చేస్తూనే వెళ్తాము. ఇది ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. ఓకే మేడం, మనకు ఒక ఆత్మీయులు వచ్చారండి. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే. హలో శుభారెడ్డి గారు మరియు లాయర్ గారికి నమస్కారం, శుభ మధ్యాహ్నం అండి. త్రిమూర్తులు గారు నమస్కారం అండి. త్రిమూర్తులు గారు, మనకి మేడం గారు ఉన్నారు, ఏమన్నా ప్రశ్న అడిగితే అడగండి. ఒక ముఖ్యమైన ప్రశ్న, న్యాయానికి సంబంధించిన ఒక ప్రశ్న అడగాలి. చక్కటి సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు బంగారు తల్లి. తప్పకుండా అండి, తప్పకుండా అండి, చెప్పండి. ప్రోగ్రామ్ చాలా బాగుంది, చాలా ఉపయుక్తంగా ఉంది మీ సమాధానాలు. ఎన్ఆర్ఐ టీమ్ కి, తర్వాత మన శోభారెడ్డి గారికి మీకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, 1998 అక్టోబర్ 16 మా నా సొంత నా రక్తంలో రక్తమైన నా చెల్లాయి అదృశ్యానికి గురైంది. ఇప్పటికి 22 అయినా మా చెల్లాయి ఆచూకీ తెలియపరచలేదు. గవర్నమెంట్ కి, జిల్లా, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందరికి కూడా తెలియపరిచాము, వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. న్యాయం అనేది అన్ని రాష్ట్రాల్లో ఒకేలా ఉంటది కదా. వెస్ట్ బెంగాల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఏమన్నారంటే 1992 మానవ హక్కుల పరిరక్షణ చట్టం ద్వారా మీరు న్యాయం పొందొచ్చన్నారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారి మధ్య పట్టించుకోవట్లేదు. మా తెల్లయ్య శవం కూడా ఇప్పుడు కనిపించట్లేదు. కనీసం ప్రాణంతో కాకపోయినా ఏమైందో శవమైనా చూపించమని అడిగిన పట్టించుకోవట్లేదు. దీన్ని ఎవరిని అప్రోచ్ అవ్వాలి, మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీకు వివరంగానే చెప్తాను. ఓకే అండి, త్రిమూర్తులు గారు మీరు రేడియోలో వినండి, మేడం గారు చెప్తారు, మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే అండి, ధన్యవాదాలు. వివరంగా చెప్పండి బంగారు తల్లి. తప్పకుండా వినండి, చెప్తారు. మీ బాధ నాకు అంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఒక ఆత్మీయులు కనిపించకపోవడము, వారి జాడ ఎక్కడ తెలియకపోవడం అనేది ఇన్ని సంవత్సరాలు మీరు అనుభవిస్తున్న క్షోభని, బాధని నేను ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతానండి. మీరు చెప్పినట్టు కరెక్టే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది దేశంలో 1999 ప్రకారం వచ్చింది. ఆ యాక్ట్ ప్రకారం ఎన్హెచ్ఆర్సీ, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ కూడా ఉన్నాయండి, ఎస్హెచ్ఆర్సీలు కూడా ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ కి, తెలంగాణలకు కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మన ప్రస్తుతం ఏంటి, ఒక మనిషి తప్పిపోయారు అంటే ఫస్ట్ పరిగణనలో తీసుకోవాల్సింది పోలీసులు. పోలీసులు వాళ్ళకి, పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, మనిషి మిస్సింగ్ అనే కంప్లైంట్ తీసుకోవాలి. ఒకవేళ పోలీసు ఎఫ్ఐఆర్ తీసుకోలేదనుకోండి, మనం కోర్టును కూడా వెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేయొచ్చు, ఇలా పోలీసులు నా ఎఫ్ఐఆర్ తీసుకోవడం లేదు, ఒక మనిషి మిస్ అవుతున్నాడు అని. సెకండ్, ఇవన్నీ చేసినప్పటికి కూడా, మీకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా మనిషి దొరకలేదు, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. నార్మల్గా ఏంటంటే 7 పైన దాటితే ఒక మనిషి 7-10 వాళ్ళ ఆచూకీ తెలియలేదు అంటే యాజ్ పర్ ద లా దట్ పర్టికులర్ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఆర్ డిక్లేర్డ్ టు బి డెడ్ అనే ఒక ప్రొవిజన్ ఉంది మన దాంట్లో. అంటే ఒక మనిషి 7-10 కనపడలేదు, 7 పైన మనిషి కనపడలేదంటే చనిపోయారు అనేదే తీసుకుంటారు. కాకపోతే మీరు అడిగింది కరెక్టే, చనిపోయారు, కానీ ఎలా చనిపోయారు? కనీసం ఆ బాడీ ఎక్కడ ఉందని కూడా తెలుసుకోవాలని ఒక బాధ చోప ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఇలాంటి సమయాలలో మనకి ఒక, ఎప్పుడైనా చెప్తున్నానండి, ఒక పోలీస్ కానీ మీ వ్యక్తి, ఆ వ్యక్తిని కనుక్కోలేకపోయారనుకోండి, మీరు ఎన్ని ప్రయత్నించినా పోలీసులు కనుక్కోలేకపోయినారు, మీకు సరైన న్యాయం జరగలేదనుకోండి, ఒక ప్రావిజన్ ఉంది కాన్స్టిట్యూషన్ లో, రిట్ పిటిషన్, దట్ ఈస్ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్. అంటే ఈ రిట్ వేస్తే, ఆ రిట్ ఈ రిట్ ఏం చెప్తుందంటే, ఎక్కడున్నా ఆ బాడీని తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని ఒక డైరెక్షన్ కోర్టు హైక్ ఇస్తారండి. హలో, నమస్తే అండి, ఎవరండి మాట్లాడేది? మ్యూట్ లో ఉన్నారండి. హలో 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 అండి, మ్యూట్ లో ఉన్నారండి మీరు. ఓకే మేడం, మీరు చెప్పండి మేడం. ఓకేనండి. సో అకార్డింగ్ టు ద రిట్ ఆఫ్ హెబియస్ కార్పరస్ ప్రకారం ఈ రిట్ గానీ హైకోర్టులో గానీ ఫైల్ చేస్తే హైకోర్టే డైరెక్షన్ ఇస్తుంది అనమాట. ఏమని, ఎక్కడున్నా ఆ బాడీని, ఆ మనిషిని తీసుకొచ్చి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమనేసి. ఇది ఇలాంటి యొక్క రిట్ల్ని యూజ్ చేసుకోవచ్చు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వచ్చు, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కంప్లైంట్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ కూడా మీరు ఫైల్ చేయొచ్చు. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వాళ్ళ యొక్క రికమెండేషన్స్ ఇవ్వగలుగుతారు, వాళ్ళకి ఎటువంటి పవర్ లేదు పనిష్ చేయడానికి. అందుకని మీరు ఎస్హెచ్ఆర్సీకి, ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇస్తూనే హైకోర్టుకి కానీ పిటిషన్ ఫైల్ చేస్తే మీకు ఫాస్టర్ రెమెడీ జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ అని కూడా చెప్పడం జరిగింది. ఓకే మేడం,
మేడం, మరి ఇందాక మనం చెప్పుకుంటున్నాం కదా కోర్టులో కేసులు పెండింగ్ లో ఉంటాయి, మరి కోర్టుకి వెళ్ళిన వారు కాటికితో సమానం అని అనుకున్నాం కదా ఇందాక, మరి ఆ విషయంలో జాప్యం జరుగుతున్న విషయం కరెక్టే అని చెప్పారు చెప్పారు. 1 మినిట్ లైన్ లో ఉండండి, చెప్పారు కదా మరి ఆ టైంలో సాక్ష్యాలు తారుమారే అవకాశం ఉంది కదా, దానికి ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అండి, తారుమారే అవకాశం. ఇప్పుడు ఫస్ట్ జాప్యం ఎక్కడ జరుగుతుంది? మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు ఉందనుకోండి, జాప్యం ప్రతి స్టేజ్ లో జరుగుతుంది. ఇన్ఫాక్ట్ లోవర్ కోర్ట్ లో జాప్యం ఇంకా ఎక్కువ జరుగుతుంది, కాబట్టి క్రూషియల్ ఎవిడెన్సెస్ ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అవి అప్పుడప్పుడు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చాలా క్రిమినల్ కేసెస్ లో చూసుంటారండి, ఇన్వెస్టిగేషన్ లేట్ అవ్వడం వల్ల, లేకపోతే పోలీసులు ఆ టైంకి రావడం లేట్ అవ్వడం వల్ల క్రూషియల్ ఎవిడెన్సెస్ పోయి ఉంటాయి. మీరు అలాంటి చాలా కేసులు కూడా జరుగున్నాయి. అందుకనే నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా రేప్ లాస్ మీద, సెక్షువల్ హరాస్మెంట్ మీద తొందరగా వితిన్ 6 నెలల లోపల కేసు డిస్పోజ్ ఆఫ్ చేయడం అంటూ చాలా లాస్ తీసుకొచ్చారు, కానీ అవి సఫిషియంట్ కాదు అనేది నా ఉద్దేశం. ఒక నిర్భయ యాక్ట్ నే అమెండ్ చేశారు, మొత్తం ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ యాక్ట్ ని అమెండ్ చేయాలి. అదే హోమ్ మినిస్ట్రీ ఒక హోమ్ మినిస్ట్రీ దీన్ని సీరియస్ గా తీసుకొని, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ మొత్తం ఐపీసీ సిఆర్పిసి ఎవిడెన్స్ ని మొత్తం రివ్యాంప్ చేయాలనుకుంటున్నారు, ఇంకా సిపిసిని కూడా రివ్యాంప్ చేయాలనుకుంటున్నారు. ఇలా చాలా జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఉన్నాయండి, లా కమిషన్ రికమెండ్ చేసింది, ఇంక్లూడింగ్ ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ ని కూడా తీసుకురావాలని ఒక రికమెండేషన్ ఉంది. బట్ స్టిల్ దే ఆర్ ఇన్ ద రికమెండేషన్ స్టేజెస్, దే హావ్ టు బి ఇంప్లిమెంటెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే మేడం, మనకు ఒక ఆత్మీయులు కూడా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. ఎవరండి మ్యూట్ లో ఉన్నారు? హలో అండి, హలో 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 అండి. వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు మేడం, మనం మాట్లాడదాం మేడం. మరి అమరావతి రాజధాని కోసమని అక్కడ రైతులు భూములు ఇచ్చారు కదా మేడం, మరి ఇప్పుడు అక్కడ రాజధాని కాదని, ఎవరి భూములు వారికి కూడా ఇస్తామని అంటూ ఉన్నారు, మరి న్యాయస్థానం దీన్ని ఎలా సమర్థిస్తుంది? తర్వాత మరి రైతుల పరిస్థితి ఏంటి? చక్కటి ప్రశ్న అండి, చాలా మంది బాధపడుతున్న ఇది ఒక ప్రశ్న. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చూడాల్సింది. ఇక్కడ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ల్యాండ్ పూలింగ్ జరిగిందండి, ల్యాండ్ అక్విజిషన్ కాదు. రెండిటికి డిఫరెన్స్ ఉంది. ల్యాండ్ అక్విజిషన్ అంటే కాంపెన్సేషన్ ఇచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ ని గవర్నమెంట్ తీసేసుకుంటుంది, సో ఆ ల్యాండ్ గవర్నమెంట్ అయిపోతుంది. సో అక్కడ రైతు గాని థర్డ్ పార్టీ గాని ఇంకా వాళ్ళ యొక్క హక్కులు ఏమి ఉండవు. ఇంకా ఒక్కసారి గవర్నమెంట్ ల్యాండ్ అక్వైర్ చేసేసుకుంది, కాంపెన్సేషన్ ఇచ్చాక అక్వైర్ చేసుకున్నాక గవర్నమెంట్ కి జనాలకు ఎటువంటి రైట్ లేదు, ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ ఆల్రెడీ ఇచ్చేశారు, దానికి తగ్గట్టు కాంపెన్సేషన్ తీసేసుకున్నారు. కానీ అమరావతిలో జరిగింది ఏంటంటే ల్యాండ్ పూలింగ్. ల్యాండ్ పూలింగ్ ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీకు ఇన్ని ఎకరాలు ఉన్నాయండి, ఇన్ని ఎకరాలకి మేము ఈ రీజియన్ ని డెవలప్ చేస్తాము, క్యాపిటల్ సిటీగా చేస్తాము, క్యాపిటల్ సిటీగా చేస్తాము. ఈ ఒకసారి చేసినాక మీ ఇన్ని ఎకరాలు ఇచ్చినందుకు మీకు ఇన్ని స్క్వేర్ యార్డులు ఇస్తున్నాము డెవలప్ అయిన సిటీలో. అంటే ఇక్కడ ల్యాండ్ పూలింగ్ లో గవర్నమెంట్ ఎటువంటి కాంపెన్సేషన్ ఇవ్వలేదు, కానీ ప్రామిస్ చేసింది. ఏమని ప్రామిస్ చేసింది? ఫస్ట్ సిటీ డెవలప్ అయిన తర్వాత ఇన్ని ఎకరాలకి ఇన్ని స్క్వేర్ యార్డులు మీకు వెనక్కి ఇచ్చేస్తాము, దాంట్లో మీరు బిజినెస్లు పెట్టుకోవడమో, బిల్డింగ్లు కట్టుకోవడమో, ఏదో చేస్తే మీకు ఆ 1000 గజాలలో 1000 స్క్వేర్ యార్డులో మీకు ఇంత హక్కు ఉంటుంది అని గవర్నమెంట్ యొక్క ప్రామిస్ అనమాట. దీన్ని ఏమంటారంటే స్టాచ్యుటరీ ఎస్టాపిల్, ప్రామిసరీ ఎస్టాపిల్ అంటారు. అంటే ప్రామిసరీ ఎస్టాపిల్, స్టాచ్యుటరీ ఎస్టాపిల్ అంటే ఏంటంటే, ఒక్కసారి మీరు మాట ఇచ్చాక రైతులు వాళ్ళ యొక్క ల్యాండ్ను వాళ్ళు ఇచ్చేశారు, అంటే వాళ్ళ పొజిషన్ ని ఆల్టర్ చేసుకున్నారు. ఓహో, గవర్నమెంట్ కి ల్యాండ్ ఇస్తే మనకు ఫ్యూచర్ లో గవర్నమెంట్ డెవలప్ చేసి ఇస్తుంది అనే ఒక ఆలోచనతో, ఒక నమ్మకంతో వాళ్ళు గవర్నమెంట్ కి ల్యాండ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇప్పుడు వెనక్కి పోకూడదు. ఒకవేళ గవర్నమెంట్ వెనక్కి పోయింది అనుకోండి, వాళ్ళు స్టాచ్యుటరీ ఎస్టాపిల్, ప్రామిసరీ ఎస్టాపిల్ ని, ఐ మీన్ దాన్ని వయోలేట్ చేస్తున్నట్టే, గవర్నమెంట్ ఇచ్చిన మాటకి వెనక్కి వెళ్తున్నారు. కోర్టులో గాని కేసు వేస్తే ఖచ్చితంగా కోర్టు గవర్నమెంట్ నే కాంపెన్సేషన్ కట్టమని, గవర్నమెంట్ నే డామేజెస్ కట్టమని, గవర్నమెంటే రైతులకి ఐ మీన్ వాళ్ళ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయమని చెప్తారు ఖచ్చితంగా. ఇది రైతులు అడిగే కరెక్ట్, వాళ్ళు అడిగింది కరెక్ట్, ఖచ్చితంగా కోర్టులు దీని రైతుల సైడ్ నిలబడుతుంది, గవర్నమెంట్ చేసేది తప్పని నా యొక్క ఉద్దేశము. బికాస్ గవర్నమెంట్ ఈస్ వయోలేటింగ్ దేర్ ప్రామిసరీ ఎస్టాపిల్ అండ్ స్టాచ్యుటరీ ఎస్టాపిల్. ఫార్మర్స్ వాళ్ళ యొక్క రైట్ ని ఆల్టర్ చేసి, వాళ్ళు ఒక రైట్ ని ఫోర్గో అయ్యి వాళ్ళకి ఇచ్చారు,
ఎక్కడ ల్యాండ్ అక్వైర్ అవ్వలేదు, ల్యాండ్ పూల్ మాత్రమే అయ్యింది. సో ఖచ్చితంగా గవర్నమెంట్ దీనిని న్యాయం చేయాల్సిన పరిస్థితి అయితే ఉందండి. న్యాయస్థానాలు ఖచ్చితంగా గవర్నమెంట్ ఐ మీన్ ప్రజల సైడ్, ఫార్మర్ సైడ్ నిలబడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నిజంగా ఇప్పుడు ఈ ఫార్మర్స్ అందరి మధ్యలో కూడా ఇదే ఆలోచన ఉంది. వాళ్ళకి చక్కటి సొల్యూషన్ చెప్పారు మేడం. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. హలో. హలో అండి, సుశీల మేడం గారు ఉన్నారు. ఏమన్నా ప్రశ్న అడిగితే అడగండి. అడుగుతాను. అడగండి. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇంకేం ముందు అయిపోయింది, రికార్డ్ అయిపోయింది, ఏదో వచ్చేస్తున్నట్టు. ఏం లేదండి, మీరు ప్రశ్న అడగండి. మీరు ఏమైనా డౌట్ ఉంటే ప్రశ్న అడగండి. ఆ ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఈ భూములు, ఈ తగాదులు ఇవన్నీ పక్కన పెట్టేసి. హలో, చెప్పండి చెప్పండి, వినపడుతుంది చెప్పండి. నమస్తే అమ్మా. చెప్పండి. ప్రతి ఇంట్లో ఒక లాయర్ ఉంటే చాలా బాగుంటది అనిపిస్తుంది. అలాంటి మంచి మాట చెప్పారు. ప్రతి ఒక్కరికి, సిటిజన్స్ కి లా తెలుసుకోవడం అనేది ఒక బేసిక్ ఇదండి. మీకు లాస్ తెలిస్తే మీరు హ్యాపీగా మీ రైట్స్ ఎంజాయ్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం. ఇంకా చిన్న మాట ఉంది, చెప్పండి, త్వరగా చెప్పండి, టైం కూడా ఎంత లేదు. ఏంటంటే అమ్మా, ఆడదానికి రక్షణ అనేది కల్పిస్తున్నారు, ఇంకా ఇచ్చిన రక్షణ సరిపోవట్లేదు. కరెక్టేనండి, కరెక్ట్. ఆడదానికి రక్షణ కల్పిస్తున్నారు. చెప్పండి. ఆడదానికి రక్షణ కల్పిస్తున్నారు, ఇంకా ఆ రక్షణ చాలదండి. ఎందుకంటే ఇంకా భయపడుతూనే ఆడది బ్రతుకుతుంది. కాబట్టి మన లేడీస్ కి ఇంకా అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ధైర్యంగా ఆడదు ముందుకెళ్ళగలదు, నాలుగు మాటలు ఆవిడ చెప్తే చాలు. తప్పకుండా అండి, చెప్తారండి, రేడియోలో వినండి. థ్యాంక్ యూ అండి, ఓకే అండి, బాయ్ అండి. మంచి మంచి ప్రశ్న అడిగారండి. ఆడవాళ్ళకి చాలా హక్కులు ఇచ్చారు, రాజ్యాంగం ప్రకారము గానీ, యాక్ట్ ప్రకారం గానీ చాలా హక్కులు ఉన్నాయి దేశంలో. ఈ ఇస్తూనే కానీ ఇంకా ఆడ వ్యక్తి కానీ, ఫీమేల్స్ కానీ ఒక హోలిస్టిక్ లైఫ్ బతకలేకున్నారు, లేకపోతే కంప్లీట్ గా వాళ్ళ రైట్స్ ఎంజాయ్ చేయలేకున్నారు. దీంట్లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పాలనుకుంటానంటే, లా అనేది ఒక ఆస్పెక్ట్ వరకే హెల్ప్ చేయగలుగుతుంది. అంటే రాజ్యాంగం గాని, చట్టాలు గాని, ఇవి గాని ఆడవాళ్ళని ఒక వరకే ప్రొటెక్ట్ చేయగలుగుతాయి. ఇంటి లోపలికి వచ్చి రాజ్యాంగం గాని, చట్టాలు గాని ప్రొటెక్ట్ చేయలేవు. ఇళ్ల లోపల మీకు ఈక్వల్ హక్కులు ఉండాలన్నా, లేకపోతే మీరు బయటకు వెళ్ళి ఈక్వల్ హక్కులు ఎంజాయ్ చేయాలన్నా, లా ఉండడం అనేది ఒక హక్కు. ఒక ఎత్తు అయితే జనాలలో మార్పు, మనలో మార్పు, మనం పెంచే విధానంలో మార్పు, ఇవన్నిట్లో మార్పు వస్తే గానీ ఒక ఆడది గాని ఒక ఈక్వల్ సొసైటీలో బతకలేదు అనేది నా యొక్క ఉద్దేశం. అంటే చిన్నప్పటి నుంచే పెంచే విధానంలోని ఆడ మగ తేడా లేకుండా పెంచడం, ఈక్వల్ గా వాళ్ళని సొసైటీలో బతికేటట్టు చేయడం, చదివించడం, వాళ్ళని ఇండిపెండెంట్ ఉమెన్ గా నిలబడటం, ఇవి అన్ని సొసైటీలో మార్పులు రావాలి, యాటిట్యూడ్ లో చేంజెస్ రావాలి, జనాలలో మార్పులు రావాలి, ఆలోచనలో మార్పులు వస్తే కానీ ఒక స్త్రీ తన యొక్క హక్కులని కంప్లీట్ గా ఎంజాయ్ చేయలేదు అనేది నా యొక్క ఉద్దేశం. లా అనేది ఒక వరకే హెల్ప్ చేయగలుగుతుందండి. కాన్స్టిట్యూషన్ లాస్ ఉన్నాయి, ఐపీసీ ఉంది, నిర్భయ యాక్ట్లు ఉన్నాయి, ఇలా చాలా చట్టాలు ఉన్నాయి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లు ఉన్నాయి, ఇలాంటి చాలా చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ ఎందుకు అన్యాయాలు జరుగుతున్నాయి? ఆడవాళ్ళ మీద ఆడవాళ్ళు ఎందుకు కంప్లీట్ గా ఎంజాయ్ చేయలేకపోతున్నారు అంటే యాటిట్యూడనల్ చేంజ్. స్త్రీని స్త్రీగా గౌరవించడం, పరాయి వ్యక్తి కానీ మగవాడైనా ఆడవాళ్ళైనా స్త్రీని స్త్రీగా ఈక్వల్ గా రెస్పెక్ట్ చేసిన నాడే ఈ దేశంలో చేంజ్లు ఉంటాయి, ఆడవాళ్ళు వాళ్ళ యొక్క హక్కులని కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చు అనేది నా యొక్క ఉద్దేశం. ఓకే మేడం, మరి ఈ లాక్డౌన్ సమయంలో రూల్స్ గానే అతిక్రమిస్తే న్యాయపరంగా పరివసానం ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఒక మాట చెప్పానండి, ఎపిడమిక్స్ యాక్ట్ ప్రకారము, ఎపిడమిక్స్ డిసీజెస్ యాక్ట్ ప్రకారం స్టేట్ గవర్నమెంట్ కి లాస్ పాస్ చేసే హక్కు, అంటే రెగ్యులేషన్స్ పాస్ చేసే హక్కు ఉంది. ఆ రెగ్యులేషన్స్ కింద పోలీస్ అఫీషియల్స్ కి, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ కి, వీళ్ళందరికీ పవర్లు ఇస్తారనమాట. ఒకవేళ ఎవరైనా దానిని ఉల్లంఘించారనుకోండి, సెక్షన్ 188 ఆఫ్ ఐపీసీ కింద వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. అంటే వాళ్ళని జైల్లో వేయడం, కనీసం 6 నెలల శిక్ష వేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒకసారి గవర్నమెంట్ కానీ రెగ్యులేషన్స్ పాస్ చేసిందంటే సిటిజన్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ టు ఫాలో దట్ రెగ్యులేషన్స్.
ఇంటెన్షనల్ గా ఎవరైనా దాన్ని వయలేట్ చేశారంటే వాళ్ళని పనిష్ చేయవచ్చు, ఫైన్ వేయచ్చు, ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు. కానీ ఈ సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ గాని వాళ్ళ యొక్క పవర్ ని ఉల్లంఘించారంటే, అతిక్రమించారంటే ఖచ్చితంగా న్యాయస్థానాలకి వెళ్ళొచ్చు, వాళ్ళు న్యాయస్థానంలో కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళ అగేన్స్ట్ గా యాక్షన్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మనం ఏం చేయాలి, పోలీస్ ఆఫీషియల్స్ యొక్క ఆర్డర్స్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళు గుడ్ ఫెయిత్ లో ఏమైనా చేసినా మనం దాన్ని రెస్పెక్ట్ చేయాలి. కాకపోతే మనం ఏదైనా ఒక ఆస్కారం చూపించగలడు పోలీస్ ఆఫీషియల్సే, లేకపోతే గవర్నమెంట్ ఆఫీషియల్సే వాళ్ళ యొక్క పవర్ ని ఉల్లంఘించారు, ఎక్సెస్ గా బిహేవ్ చేశారు అని మనం ప్రూవ్ చేయగలిగితే అప్పుడు న్యాయం దొరుకుతుంది. తప్ప ఈ లాక్డౌన్ లో ఇట్స్ రెస్పాన్సిబుల్, అంటే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు ఫాలో ది ఆర్డర్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. అది ఏపీ గవర్నమెంట్ అయినా కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా ఒక రెగ్యులేషన్ పాస్ చేసిందంటే సిటిజన్ గా మన రెస్పాన్సిబిలిటీ దాన్ని ఫాలో చేయాలి అనేదే చట్టం చెప్తుందండి. ఓకే మేడం, మరైతే ఈ ప్రస్తుత నేపథ్యంలో ప్రజల్ ని కట్టడి చేయటంలో ఈ చట్టాలు ఎంత వరకు సఫలీకృతం అవుతున్నాయి అంటారు? కట్టడి చేయగలుగుతున్నారండి, కాకపోతే అల్టిమేట్ గా ఇప్పుడు జనాలు కూడా దాన్ని, అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక ఫ్రీ మూమెంట్ ఆఫ్, ఐ మీన్ మన ప్రతి ఈ దేశంలో ప్రతి ఒక్క సిటిజన్ కి ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఈ రైట్స్ అనే మన ఫండమెంటల్ రైట్స్. కానీ కొన్ని ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో స్టేట్ ఇన్వాల్వ్ అయ్యి మీరు చేయకూడదు అంటే కొంచెం కష్టమే జనాలని, ఐ మీన్ వాళ్ళని ఇంత, మీరు చూస్తే పాపులేషన్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పాపులేషన్ ఇండియాలో ఉందండి, డెన్సిటీ ఎక్కువ. ఇలాంటప్పుడు ఇంత పాపులేషన్ ని కట్టడి చేయడం అనేది చాలా చాలా కష్టమైన విషయము. గవర్నమెంట్ అవి చేస్తున్నాయంటే చాలా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. ప్రజలు దాన్ని పాటిస్తున్నారంటే వాళ్ళని కూడా గొప్ప గొప్ప వ్యక్తులని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ చూసారంటే పాపులేషన్ చాలా తక్కువ ఇండియాతో కంపేర్ చేస్తే, విస్తీర్ణం ఎక్కువ, అయినప్పటికీ గవర్నమెంట్ కూడా ఏంటి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు బయటకు రావచ్చు. లేకపోతే చాలా మంది వాళ్ళే అడుగుతున్నారు మేమే బయటకు రావాలండి, మేము ఉండలేకపోతున్నాం ఇంట్లో అనేసి. కాకపోతే అందుకే గవర్నమెంట్ పాపం కష్టం అవుతుంది వాళ్ళని కంట్రోల్ చేయడానికి, వాళ్ళ మూమెంట్ ని కంట్రోల్ చేయడానికి. కానీ ఇండియాలో చూస్తే ఇంత ఇంత పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా కంటైన్ చేయగలుగుతున్నారంటే గవర్నమెంట్ ని పొగడాలి, జనాలను కూడా పొగడాలి. జనాలు కూడా అంతే రెస్పెక్ట్ఫుల్ గా ఇంట్లో ఉండడము, లాక్డౌన్ అని పాటిస్తున్నాడు. వీళ్ళు కూడా చాలా మంచి పనే చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఇంకా వ్యాక్సిన్ రాలేదు, కానీ ఎలా డిసీజ్ స్ప్రెడ్ అవుతుందో మనకి ఇంకా కంప్లీట్ ఐడియా లేనప్పుడు రెండు విషయాలు డిసైడ్ చేయాలండి, ఎకానమీ ఫస్టా, మనుషులు ఫస్టా. ఎకానమీ ఉంటుంది, ఎకానమీకి ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి లాక్డౌన్ తీసేయాలి, జనాలకి ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి లాక్డౌన్ ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సిటిజన్స్ టు ఫాలో ది లాక్డౌన్, ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ టు ప్రొటెక్ట్ ద ఇండివిజువల్స్ ఆల్సో అని నా ఉద్దేశం. ఓకే మేడం, చాలా బాగా చెప్పారు మేడం. అయితే ఇప్పుడు ప్రస్తుతం వ్యాధి ఇంకా తగ్గట్లేదు మేడం, ఎందుకంటే లాక్డౌన్ పెట్టినప్పటికీ కూడా ఇంకా మనకి చూస్తూనే ఉన్నాం ఎన్ని కేసులు వస్తున్నాయి, అన్ని కేసులు వస్తున్నాయని మనం వింటూనే ఉన్నాం కదా. మరి దీనికి కారణం ఏంటంటారు, చట్టాలు విఫలమే కారణం అంటారా దీనికి, ఎందుకు ఇలా పటిష్టంగా అమలు చేయలేకపోతున్నారు? అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక సర్జ్, అంటే గ్రాఫ్ ని ఫ్లాట్ చేయాలని చూస్తున్నారండి. ఇప్పుడు చట్టాలు లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసినంత వరకు ఫర్ ఎవర్ లాక్డౌన్ అయితే వేయలేము, అది సొల్యూషన్ కాదు. కాకపోతే మనమే ప్రజల్లోనే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, జాగ్రత్తలు వహించి మనమే డిస్టెన్స్, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి మనని మనమే రక్షించుకోవడమే ప్రస్తుత పరిస్థితులు. ఎందుకంటే గవర్నమెంట్ ఎంతవరకు రోల్ ప్లే చేయగలుగుతుందండి, మీరు సురక్షితంగా ఉండమని చెప్పగలుగుతారే కానీ ఫర్ ఎవర్ లాక్డౌన్ వేశారనుకోండి ఎకానమీ దెబ్బతినిపోతుంది, ప్రజలకి అన్నం దొరకడమే కష్టమైపోతుంది. ఎందుకంటే బడుగు బలైన వర్గాలు కూడా చాలా మంది దెబ్బతినిపోతారు ఈ లాక్డౌన్ వల్ల. సో ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో కంప్లీట్ లాక్డౌన్, ఫర్ ఎవర్ లాక్డౌన్ వేయడం అనేది చాలా కష్టమైన విషయము, అది రికమెండబుల్ సిచ్యువేషన్ కూడా కాదు. సో సెక్టర్ వైజ్ వదులుతున్నారు. వదులుతున్నప్పటికీ అల్టిమేట్ గా రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్ లోనే ఉంది. వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ ఓన్ హెల్త్, మనమే రెస్పాన్సిబుల్, మన ఫ్యామిలీకి, మన కుటుంబానికి మనం రక్షించుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ప్రతి ఒక్కటిని స్టేట్ మీద వదలకుండా మనం కూడా మనం తగ్గట్టు ప్రయత్నించాలి మనల్ని మనం కాపాడుకోవడం అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో ఏ కంట్రీ ఏం చేయలేకపోతుంది, ఇండియానే కాదు, చైనానే కాదు, యుఎస్ఏ కాదు, యూకే కాదు, ప్రతి ఒక్కరు వాళ్ళ జనాలని, వాళ్ళ సిటిజన్స్ కాపాడుకోవాలని వాళ్ళ ప్రతి ఒక్క దేశం చాలా పోరాడుతుంది. సో దేశం యొక్క ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో, గవర్నమెంట్ కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో, ప్రజల్లో కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది మనల్ని మనం కాపాడుకోవడము. సో ఈ వ్యాక్సిన్ కనుక్కునేంత వరకు వీ షుడ్ బి సేఫ్ అనేది. సో అంటే కేసెస్ పెరుగుతున్నాయి, కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి, కాంటాక్ట్ లోకి వస్తున్నారు,
ఎవరెవరైతే ఈ డిసీజ్ ఉందో వాళ్ళకి తెలుసో తెలియకో కాంటాక్ట్ లోకి వస్తున్నారు. సో వస్తున్నప్పుడు ఖచ్చితంగా పక్కన వాడికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం మనమే రెస్ట్రిక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయము. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా లాక్డౌన్ మే వరకు వేయొచ్చు, జూన్ జూలై కూడా ఎప్పుడో ఒకసారి వదలాలి కదండి. సో అప్పుడన్నా మన మనమన్నా మన రెస్పాన్సిబుల్ గా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా ప్రవర్తించాలనేది నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం. మరి చివరిగా మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు ఈ లాక్డౌన్ సందర్భంగా? ఈ లాక్డౌన్ సందర్భంగా నేనేం చెప్పాలనుకున్నానంటే ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి, ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. మన భారతీయులైనా సరే, యూకే ప్రజలైనా యుఎస్ ప్రజలైనా మనం అందరూ ఒకే సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నాము ఈ COVID-19 ని. కాకపోతే ఇది ఒక ఫేస్ మాత్రమే. మనం అందరూ మనోభిష్టంతో మనం మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మన ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేసుకొని మనం మినిమం రెస్పాన్సిబుల్ సిటిజన్స్ గా ఉంటే ఖచ్చితంగా ఈ క్రైసిస్ సిచ్యువేషన్ కూడా ఓవర్కమ్ చేయగలుగుతాం. గవర్నమెంట్ ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో మనల్ని కాపాడాలనేది, మనకు కూడా అంతే ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. గవర్నమెంట్ కి సహాయం చేయాలి, గవర్నమెంట్ చెప్పిన రెగ్యులేషన్స్ మనం ఫాలో అవ్వాలి. అది ఇండియన్ గవర్నమెంట్ అయినా సరే, యుఎస్ గవర్నమెంట్ అయినా, యూకే గవర్నమెంట్ అయినా మనం ఫాలో చేస్తూ మనల్ని మనల్ని రక్షించుకోవాలనేది నా యొక్క ఉద్దేశం అండి. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మేడం. మరి చాలా మంది శ్రోతలు మీరు చెప్పిన విషయాలన్నీ తెలుసుకుని ఇక నుంచైనా చాలా జాగ్రత్తగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ, మరి ఈ COVID-19 నుంచి మనం అందరం సురక్షిత పడాలని నేను కూడా అనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, మీరు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. మరి విన్నారు కదా, మరి మనకి చక్కటి విషయాలన్నీ తెలియజేశారు మనకి నిహారిక గారు. మరి ఓకే అండి, ఈరోజు మీరు అందరు కూడా ఈ కార్యక్రమం చాలా నచ్చింది అని అనుకుంటూ మీ నుంచి సైన్ అప్ చెప్పే మీ ఆర్జే శోభ. విను వినిపించు తెలుగు నారాయణ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.